విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరలా ఇన్ని నెలల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం అనేది చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. నేను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఒక కుటుంబంగా ఆత్మీయంగా వర్ధిల్లుతూ ప్రతి వారం మనం అందరం కూడుకుంటూ ఎన్నో విలువైన విషయాలు నేర్చుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ చక్కగా ప్రేమగా ఉన్నటువంటి ఆ సహవాసం మిస్ అవ్వడం అనేది అది చాలా బాధాకరం. కానీ తప్పని పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యాల దృష్ట్యా కొందరు తట్టుకోగలరు, కొందరు తట్టుకోలేరు. సో అలా తట్టుకోలేని వాళ్ళు ఎవరు ఉంటారో కూడా మనకు తెలియదు. అది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ప్రభావం చూపించిన కారణంగా మీ అందరినీ దూరం పెట్టడం అనేది జరిగింది. ఇప్పటికే ఇంకా చాలామందికి తెలియదు, తెలిస్తే అసలు ఈ ప్రాంగణం సరిపోదు, ఇంకా వచ్చేవారు పిల్లలు. ఇంకా చాలామందికి తెలియదు, నేను కూడా సడన్గా ఎవరిని పర్సనల్గా ఇన్వైట్ చేయలేదు. సడన్గా నేను గ్రూప్లో చెప్పడం, ఇంకొక 2 వారాలు ఆగుదామని కొందరు సహోదరులు చెప్పారు. ఎందుకంటే ఇంకెక్కడ నిర్మాణం సరిగా పూర్తి కాలేదు కదా, ఇంకొక 2 వారాలు ఆగుదాము అన్నారు. అయినప్పటికీ నా మనసుకి ఏమనిపించిందంటే, ఎన్ని వారాలు ఆగినా సరే ఏదో ఒక కొరత మనకి ఇక్కడ కనబడుతూనే ఉంటుంది. ఆ కొరతను దృష్టిలో పెట్టుకుంటే ఇక మనం అలా డిలే చేస్తూనే ఉండాలి. ఎందుకు మనం అలా డిలే చేయాలి? ఎలాగో దేవుడు మనకి ఒక చక్కటి షెడ్ ఒక స్లాబ్ పడిపోయింది కాబట్టి ఒక 2-3 గంటలే మనం ఇక్కడ ఉండేది కాబట్టి ఈ 2-3 గంటల కోసం మనం ఎందుకు వారం అంతా దుర్వినియోగం చేసుకోవాలి అని అనిపించి మనసుకి చాలామంది సహోదరులు నా అభిప్రాయంతో ఏకీభవించడంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఈ వారం వెంటనే ఎవరికీ తెలియదు, ఎవరికీ చెప్పలేదు, గ్రూప్స్లో మెసేజ్ పెట్టడం తప్పితే చాలామంది మన పిల్లలకు ఈ విషయం తెలియదు. అందుకే కొందరే వచ్చారు. ఏదేమైనప్పటికీ వచ్చే వారానికి మీరు ఈ సమాచారాన్ని మన పిల్లలందరికీ, మన సహోదరులందరికీ చేరవేయండి. మీరు ఏదైతే చూస్తున్నారో ముందు భాగం, ఆ ముందు భాగంలో ఒక 2 నెలల తర్వాత నుంచి మీరు కూర్చుంటారు. ఇది జస్ట్ మీరున్నది కేవలం వేదిక మాత్రమే, స్టేజ్ మాత్రమే. అది స్టేజ్ మీరు కూర్చున్నది. పురుషులు స్త్రీలు ఏదైతే చైర్ చేసుకుని కూర్చున్నారో అది స్టేజ్. ఆ ముందటి భాగం అంతా కూడా మనం కూర్చునేటువంటి మందిర నిర్మాణం జరుగుతుందన్నమాట. ఒక 2 నెలలు జనవరిలో సెమినార్ ఇక్కడే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. చాలామందికి సెమినార్ లేదు అనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి పోస్టరు ఈ వీక్లో రిలీజ్ చేస్తాం. దాని మార్గదర్శకత్వాలు ఏంటి, ఎలాంటి నిర్దేశాలు జారీ చేయబోతున్నాం, ఏ విధంగా సెమినార్ జరగబోతుంది, ఇదివరకట్లా జరుగుతుందా, ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా అనేవి కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పు చేర్పులు ఉండబోతున్నాయి. సో అవన్నీ కూడా ఈ వారంలో తెలియజేస్తాం. ఆ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని రెంట్కి తీసుకుని అది ఇది కలిపి సెమినార్ నిర్వహించాలని ఆశిస్తున్నాం. సో దానివల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు దయతో జ్ఞాపకం చేసుకోండి. చక్కగా దేవుని కార్యాలు జరగాలి, ఆయన మార్గాలలో మనం అందరం నడవాలి, మన జీవితాలు అభివృద్ధి చెందాలి, అనేక మందికి మార్గదర్శకంగా మనం అందరం నిలవబడాలి. కనుక మీ ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోమని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం, రాజమండ్రి ఆరాధన కార్యక్రమం. రాజమండ్రిలో ఇంకా ఆరాధన ప్రారంభించలేదు. అక్కడి వారు కూడా ఇక్కడికే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కొంతకాలం పాటు. త్వరలో ఏదో ఒక స్థలాన్ని రెంట్కి తీసుకోవడం కానీ, లేదైనా ప్రభు చిత్తం అయితే కొనడం కానీ జరిగించి అక్కడ మరలా ఆరాధన ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాం. కనుక ఆ విషయమై కూడా మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని ఈ దినపు వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా ప్రార్థించండి, తలలు వంచండి. మహోన్నతుడ, మహాశక్తి సంపన్నుడ, అత్యంత కృపగలిగిన మా దేవ, అత్యంత దీర్ఘశాంతముతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా కన్న తండ్రి, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఎందరో మా బంధువులు, స్నేహితులు ఈ 8 నెలల కాలంలో మా కంటికి కనుమరుగైపోయారు ప్రభువా. చాలామంది మాకు కనబడకుండా వెళ్ళిపోయారు. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఏ అపాయము సంభవించకుండా మా కుటుంబాలను కాపాడి మీ కాపుదల, మీ భద్రత మాకు ప్రసాదించి
మమ్మల్ని ఈరోజు ఇక్కడ మీ సన్నిధిలో నిలువబెట్టారంటే అది మీ మహాకృప, మీ అత్యంత గొప్పదైన ప్రేమ సంకల్పం తప్ప మా గొప్పతనం ఏమీ లేదు తండ్రి. ప్రభా, మీరు మమ్మల్ని ఇంకనూ నిలవబెట్టాలని ఈ భూమి మీద మీరు ఆశిస్తున్నారు, అందుకే మేము నిలబడి ఉన్నాం తండ్రి. అయినప్పటికీ ప్రభా, మీ ప్రేమను రుచి చూడక, మీ ప్రేమను గుర్తించక, మీ ప్రేమను గమనించక ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారి కుటుంబాలైనప్పటికీ మేల్కొనుటకు, మా అందరి ద్వారా సువార్త వ్యాపింప చేయుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను వారి ప్రయాణాల్లో మీరు కాపాడి క్షేమంగా ఇక్కడికి నడిపించారందుని బట్టి స్తోత్రం. ఇంకా చాలామంది పిల్లలకు మేము ఈరోజు ఇలా కూడుకుంటున్నటువంటి విషయం తెలిసి ఉండకపోవచ్చు తండ్రి. వారు కూడా త్వరలో తెలుసుకుని వచ్చే వారానికి వారు కూడా హాజరగునట్లు మీ సహాయం అనుగ్రహించండి. అలాగే ప్రభా, ఇక్కడ మాకు కావాల్సిన వసతులు సమకూర్చండి త్వరితగతిన తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అవసరత తీరిపోయి తండ్రి, మేమందరము మీ సన్నిధిలో సంతోషభరితులమై ఆనందభరితులమై మా నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మాకు అవకాశాలు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇప్పుడు వాక్యం ఎత్తబడబోతూ ఉండగా వారి హృదయాలను తెరవండి, వారి మనస్సాక్షిని వెలిగించండి. ప్రతి హృదయంలో మీ మాటలు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయండి. మా పనులు ఎన్నున్నా వాటిని పక్కన పెట్టి కేవలం మీ వాక్యం వినాలన్న తృష్ణతో తపనతో మేము ఇక్కడికి వచ్చాము తండ్రి. అదే మాకు ఆశీర్వాదం, అదే మాకు బలం, అదే మాకు శక్తి. ఈ బలాన్ని, శక్తిని పరిపూర్ణంగా పొందుకున్నటువంటి మీ పిల్లలు శాశ్వతకాలం మీ సన్నిధిలో వర్ధిల్లుటకు, శాశ్వతకాలం ఈ సత్యమందు బలపరచబడుటకు, రాబోవు లోకమునకు మంచి పునాది ఈ జీవితంలో వేసుకున్నటకు మీ సహాయం అనుగ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పట్ల చూపించిన అపారమైన ప్రేమ, మన పట్ల చూపించిన అపారమైన కృప, ఆయన దయా సంకల్పం వలన ఈరోజు మనమందరం ఇక్కడ కనబడుతున్నాం, అవునా కాదా? ఈరోజు మనందరం సజీవుల లెక్కలు ఉన్నాం. చాలామంది కోవిడ్ ద్వారా మరణించారు. వాళ్ళు ఎందుకు మరణించారో వాళ్ళకే తెలీదు. కొంతమంది బలంగా ఉన్నవాళ్ళు చనిపోయారు. నాకు సింగపూర్ నుంచి ఒక అక్క కాల్ చేసింది. ఆ అక్క కాల్ చేసి, తమ్ముడు మా మేనల్లుడు భీమవరం దగ్గర అనుకుంటాను 22 ఏళ్ళ వయస్సు ఆటోలో ఉన్నాడు, తీసుకెళ్తున్నాం ఏలూరు ఆసుపత్రికి అంది. ఏమైంది అక్క అంటే కరోనా అంది. 10 రోజుల నుంచి ఎవరికీ చెప్పలేదు, అది అలా ముదిరిపోయింది, ఇప్పుడు ఊపిరితిత్తులకు పట్టేసింది అంటున్నారు, ప్రార్థన చేయండి అంది. వెంటనే నేను ఇంకా ప్రార్థన మొదలు పెట్టనే లేదు, మళ్ళీ ఫోన్ చేసింది, బాబు లేడు ఇక వెళ్ళిపోయాడు అంది. సో ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. మా అక్క చనిపోయింది, మా పెద్దమ్మ కూతురు. ఆవిడ ఎందుకు చనిపోయిందో ఇప్పటికీ తెలీదు. ఇంకా చాలామంది మా చుట్టాలు, మా బంధువులు చాలామంది, మేము ఎరిగిన వారు చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అలాగే మన సంఘంలో కూడా చాలామంది బిడ్డలు నిద్రించారు. కొందరు కొన్ని కారణాల చేత, కొందరు మరికొన్ని కారణాల చేత చాలామంది బిడ్డలు నిద్రించారు. అది మనం జీర్ణించుకోలేనటువంటి విషయం. వారు ప్రభు సన్నిధికి చేరుకున్నారని నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఏదో ఒకరోజు మనం కూడా వారి దగ్గరికే వెళ్ళబోతున్నామన్న నిరీక్షణతో ధైర్యంతో ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రియులరా, ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకోగలిగాము, ఈరోజు మనం అందరం ఇక్కడ ఈ చక్కగా ఆరాధన జరిగించుకోగలుగుతున్నాం అంటే మాత్రం దేవుడు మన పట్ల చూపించిన అపూర్వమైన, అపారమైన ఆయన దివ్య ప్రేమ సంకల్పం తప్ప మరొకటి కాదు అని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి సజీవుడిగా కనబడుతున్నాడు, ఒక వ్యక్తి సజీవుల లెక్కలో ఉన్నాడు అంటే దేవుడు ఆ మనిషికి ఆయన కృపను చూపించాలి, ఆ కృపను అనుగ్రహించాలి. ఆ కృపను అనుగ్రహించకపోతే, ఆ కృపను దేవుడు వారి పట్ల చూపించకపోతే ఒక మనిషి సజీవుల లెక్కలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. ఎందుకంటే ఇవ్వబడిన సమయం పూర్తయిపోతే ఏ మనిషి ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. ఇవ్వబడిన సమయం పూర్తి అవ్వకపోతే ఎవరూ ఎక్కడి నుంచి మనల్ని కదపలేరు, మనల్ని ఎవరూ ఇక్కడ నుంచి కనీసం ఒక ఇంచు కూడా కదపలేరు ఇవ్వబడిన సమయం పూర్తి కాకపోతే. కాబట్టి ఈరోజు మనం ఉన్నాము అంటే దేవుడు మనల్ని మన పట్ల ఇంకా ఏదో ఆశ కలిగి ఉన్నాడు అని మీరు అందరూ గమనించాలి. ఆయన చిత్తమునకు ఏమాత్రం వ్యతిరేకంగా మనం జీవించకూడదు. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకటానికి సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను. కోవిడ్ వచ్చింది, ఊపిరితిత్తుల్లోనికి ఆ వ్యాధి వెళుతుంది. మరి ఊపిరితిత్తుల్లోనికి ఆ వ్యాధి వెళుతుంది కనుక దాన్ని శుభ్రం చేయాలి. ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలి. ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేయండి, లేకపోతే యోగా చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, మంచి ఆహారం తీసుకోండి, సి విటమిన్ తీసుకోండి, డి విటమిన్ తీసుకోండి అని చెబుతూ వచ్చారు. ఆ శుద్ధి జరగాలి లోపల, ఆ క్రిమి బయటికి పోవాలి. క్రిమి బయటికి పోతే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఆరోగ్యంగా ఉంటాం. క్రిమి విస్తరించిపోతే మనం ఏమైపోతాం చెప్పండి? చచ్చిపోతాం. ఊపిరితిత్తుల్లో క్రిమి విస్తరించేసింది అనుకోండి,
ఇక ఊపిరి తీసుకోవడం కష్టమే చచ్చిపోతాం. అదే ఊపిరితిత్తులు శుద్ధంగా ఉన్నాయనుకోండి, ఊపిరితిత్తులు క్లీన్గా ఉన్నాయనుకోండి, మనం ఏమవుతాం? ఎక్కువ కాలం బ్రతుకుతాం, ఆరోగ్యంగా బ్రతుకుతాం. మన శరీరంలో ఏ వైరస్ ప్రవేశించినా అంతే, అది శుద్ధి కావాలి. మన శరీరంలోనికి ఏ రకమైన క్రిమి ప్రవేశించినా సరే అది ఏమవ్వాలి? శుద్ధి అవ్వాలి. శుద్ధి అయిపోతే మనం బ్రతుకుతాం, హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. అది శుద్ధి కానంత వరకు మనకు నీరసం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, నడవలేని స్థితిలో ఉంటాం, మన శరీరం సక్రమంగా పనిచేయదు, మన అవయవాలు సక్రమంగా పనిచేయు. మనం ఎంత బలవంతులమైనా సరే లోపల పురుగు, లోపల ప్రవేశించినటువంటి క్రిమి మనల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మనం బలహీనం అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మీరు ఇప్పుడు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, శరీరం అనేక విధాలుగా శుద్ధీకరించబడుతోంది. శుద్ధీకరించబడినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. అలాగే మన ఆత్మకు కూడా శుద్ధీకరణ అనేది జరగాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా శుద్ధీకరించబడతామో ఇక మనకి ఏ భయం లేదు. చావైనా బ్రతికైనా ఏం ఇబ్బంది లేదు. ఈ క్షణంలో చనిపోయినా మనకేం భయం లేదు. ఈ క్షణంలో చనిపోయినా మనకు బాధ లేదు. ఆత్మీయంగా శుద్ధీకరింపబడిన వాడుకున్నటువంటి ధైర్యం అలాంటిది. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, శరీరం శుభ్రం చేసుకోవాలి. ఏం కావాలి మనకి శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి? ఏం కావాలి చెప్పండి? సబ్బు కావాలి. అర్థమవుతుందా? సబ్బు ఉంటే శరీరం ఏమవుతుంది? శుభ్రం అవుతుంది. అందుకే శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం ఏం వాడతాం? సబ్బు వాడతాం. సబ్బు రాసుకోవడం, బైబిల్లో కూడా సబ్బు అన్న ప్రస్తావన ఉంటుంది మీకు తెలుసు. మనం సబ్బు రాసుకోవడం ద్వారా మన ఒంటి మీద ఉన్నటువంటి లేదా మన దేహం మీద శరీరం మీద ఉన్నటువంటి మురికి ఏమైపోతుంది? తొలగిపోతుంది. రోజు మనం ఉదయం సాయంత్రం స్నానం చేయటం వలన మనం ఈరోజు మంచిగా ఉన్నాం. లేదంటే దుర్వాసన వచ్చేది మన దగ్గర నుంచి. అంటే మన శరీరాన్ని శుద్ధీకరించడానికి సబ్బు కావాలి, మనకు అర్థమవుతుంది. రెండోది, మన బట్టలు శుభ్రం కావాలి. మన బట్టలు శుభ్రం కావాలన్నా ఏం కావాలి? సబ్బు కావాలి, లేదా సర్ఫ్ కావాలి. సర్ఫ్ కావాలి, సర్ఫ్ పౌడర్ కావాలి, లేదా బట్టలు ఉతికే సబ్బు కావాలి, లేకపోతే లిక్విడ్ కావాలి వాషింగ్ మిషన్లో శుభ్రం చేయాలంటే. సో ఇలా మనం బట్టలను శుభ్రం చేసుకోవాలన్నా కూడా ఒక ఏదో ఒక లిక్విడ్ కానీ లేకపోతే ఒక సర్ఫ్ కానీ కావాల్సిందే. ఆ తర్వాత మన పాత్రలను శుభ్రం చేయాలి. మన పాత్రలను శుభ్రం చేయాలి అంటే ఆ పాత్రల మీద ఉన్న మురికి జిడ్డు పోవాలి అంటే దానికి కూడా సబ్బు కావాలి, లేకపోతే విమ్ బార్ అంటాం దాన్ని, లేకపోతే ఇంకొక లిక్విడ్, విమ్ లిక్విడ్, ప్రిల్, ఇలా రకరకాలు ఉన్నాయి వాటిని శుభ్రం చేయడానికి. ఆ లిక్విడ్స్ ద్వారా కానీ లేకపోతే ఆ సబ్బుల ద్వారా కానీ మన పాత్రలను శుభ్రం చేసుకుంటాం. లేకపోతే మన పాత్రలు ఎలా ఉంటాయి? జిడ్డుపట్టిపోయి ఉంటాయి. ఉదయం సాయంత్రం మనం వంటలు చేసుకుంటున్నాం కాబట్టి మన పాత్రలు శుభ్రంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం వాటిని ఏం చేయాలి? ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. అంట్లు తోమడం లేదా గిన్నెలు తోమడం అంటారు మన వాళ్ళు వాడుక భాషల్లో, గిన్నెలు తోమడం, మురికి పాత్రలు తోమడం. సో ఆ మురికి పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా ఎక్కడైనా సరే శుభ్రం కావాలి అంటే మనం ఏదో ఒక చర్య దానికి చేపట్టాలి. బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నాయి, డొమెక్స్ అంటాడు, లేకపోతే లైజాల్ అంటాడు, హార్పిక్ అంటాడు, అది దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ. బాత్రూమ్ క్లీనర్స్ ఉండాలి. ఆ క్లీనింగ్ లేకపోతే మనం అందులోనికి వెళ్ళలేము, కూర్చోలేము, చాలా ఇబ్బంది పడతాం. ఏమండి, ల్యాబరేటరీ క్లీనింగ్ చేసుకోవడానికి, బాత్రూమ్ క్లీనింగ్ చేసుకోవడానికి. ఇలా ఒక చర్య జరగడం ద్వారా నేలను ఊడ్చాలి. నేలను ఊడ్చి శుభ్రం చేయాలంటే చీపురు కావాలి, అలా లేదా క్లీన్ చేయాలి. మాఫింగ్ స్టిక్ కావాలి, మాఫింగ్ స్టిక్. ఇలా అన్నీ మనం మనకు అనుకూలంగా పెట్టుకోవడం ద్వారా, వాటిని మనం శుభ్రం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఏమ రైట్? రైట్. ఇప్పుడు నేను మీకు అసలు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరి మన ఆత్మను కూడా ఏం చేసుకోవాలట? శుద్ధి చేసుకోవాలి. మరి మనం ఆత్మీయంగా శుద్ధీకరింపబడాలి అంటే, ఆత్మీయంగా మనం శుద్ధి చేసుకోవాలి అంటే, శుద్ధీకరింపబడాలి అంటే ఖచ్చితంగా దానికి కూడా ఏదో ఒక చర్య జరగాల వద్దా? చెప్పండి, చర్య జరగాల? జరగాలి. ఈ కోవిడ్ టైంలో చాలామంది లైవ్ ద్వారా వాక్యం విన్నారు. అందరికీ యూట్యూబ్ ఉండకపోవచ్చు. నాకు కొమరపాల నుంచి అక్క ఫోన్ చేసినప్పుడు, పుష్పక్క, మరి ఇది వచ్చిందో లేదో తెలీదు, అక్క ఫోన్ చేసినప్పుడు తను అంది, తమ్ముడు వాక్యం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అదేంటక్క, మేము మీకు ఆల్రెడీ లైవ్లో మాట్లాడుతున్నాం కదా అంటే, మాకు ఆ ఫోన్ లేదు తమ్ముడు, మేము ఆ ఫోన్లో చూడడం మాకు రాదంతే.
చిన్నగా బాధ అనిపించింది నాకు. అందుకే ఇంకా లేట్ చేయకుండా ఈరోజు నుంచి ఆరాధన ప్రారంభించడానికి గల కారణం అదే. చాలామంది ఇలా ఉన్నారన్నమాట. చాలామందికి ఫోన్లు లేవు, చాలామందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు, చాలామంది అది వాడుకోవటం తెలీదు, చాలామందికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆపరేట్ చేయటమే తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఎలా వాక్యంలో బలపడతారనేది కొంచెం ఇబ్బందే. అందుకే ఇక వాళ్ళు ఇలా ప్రత్యక్షంగా వినడం ద్వారా. కానీ మీరు చాలామంది ఇంటర్నెట్ మీద బేస్ అయ్యారు, యూట్యూబ్ మీద బేస్ అయ్యారు, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఆడియోస్ వినటం ప్రారంభించారు. తద్వారా మీరు అందరూ చాలా ఆత్మీయంగా బలపడ్డారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి నెలలో ఎప్పుడైతే మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైందో, లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎవరైతే వాక్యానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు చాలా మురికి పట్టిపోయి ఉంటారు ఆత్మీయంగా. అవునా కాదా మీరు ఆలోచించండి. లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉండొచ్చు, బాగా చెడిపోయిన వాళ్ళు ఉండొచ్చు, బాగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి వాక్యం హృదయంలోనికి వెళ్ళట్లేదనుకోండి సాతానుడు వస్తాడు. వాడు వచ్చి ఆ శుభ్రంగా ఉన్న దాన్ని కబ్జా చేసేస్తాడు. కబ్జా చేసేసి అక్కడే తిష్ట వేసేస్తాడు, ఇంకా కదలడు. అలా మన ఆలోచనలు ప్రారంభం అయిపోతే, చెడు ఆలోచనలు మనలో ప్రారంభమైపోయి మెల్లిమెల్లిగా మనం వాక్యానికి దూరం అయిపోయి మనలో భ్రష్టత్వం అనేది వచ్చేస్తుంది. అలా భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో ఎంతోమందిని చూశాను. వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యానికి దూరమై భ్రష్టులు అయిపోయిన వాళ్ళు, వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యానికి దూరంగా వెళ్ళిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు అలాంటి భ్రష్టత్వం వచ్చేసింది అంటే వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యానికి దూరం అయిపోయారు, వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యం నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యం విషయంలో బలహీన పడిపోయారు. సో ఈరోజు కూడా ఇన్ని నెలలుగా మనకు వాక్యం అందలేదే, ఎలా ప్రత్యక్షంగా మనం అందించుకోవాలి అని తపన పడిన వాడు విన్నాడు. నేను చర్చికి వెళ్ళట్లేదు కానీ లైవ్లో వాక్యం వస్తుంది, నేను వినాలి అన్నవాడు విన్నాడు ఖచ్చితంగా. ఆ తపనతో తృష్ణతో ఉన్నవాడు దాన్ని దూరం చేసుకోలేదు, హృదయంలో పెట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఎవరికైతే అది దొరకలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి, మురికి పట్టిపోయి ఉంటారు. ఏమండి మన పిల్లలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్నానం చేయించకుండా ఆడుకోవడానికి బయటికి పంపించామండి, పరిస్థితి ఏంటి చెప్పండి. ఆడుకోవడానికి మన పిల్లల్ని బయటికి పంపించాం, ఉదయం పంపించేసాం, సాయంత్రం వరకు వెళ్ళి ఆడుకుని వచ్చారు. వచ్చి మమ్మీ పడుకుంటాను అన్నారు, పడుకో అన్నాం మనం. మమ్మీ పడుకుంటానంటే పడుకో అన్నాం, పక్కన పడుకోబెట్టుకున్నాం. ఒక రకమైన దుర్వాసన వస్తుందా రాదా, వస్తుందా రాదా? ఎందుకు రాదండి, చెమటకం పోస్తుంది. ఒకవేళ ఆడు ఏమైనా కాలకృత్యాలు తీర్చుకుని అది కూడా వాటర్తో కాకుండా వచ్చేసాడు అనుకోండి, శుభ్రం చేయకుండా వచ్చేసాడు అనుకోండి, ఇంకా మనం మంచం మీద పడుకోగలమా? మన బిడ్డ మనోడైనా కంపు మంద కాదు, బిడ్డ మన బిడ్డే. కానీ కంపు మనం భరించగలిగేది కాదు, కంపు కామన్ కదా, ఎవరికైనా కంపు కామన్. సో మన బిడ్డే కదా అని మనం అప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఓ రోజు గడిచింది, ఓకే రెండు రోజులు గడిస్తే క్లీనింగ్ లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ లేదు, రెండు రోజులు గడిచింది ఏంటి పరిస్థితి? క్లీనింగ్ లేదు మూడు రోజులు గడిచింది, క్లీనింగ్ లేదు నాలుగు రోజులు గడిచింది, క్లీనింగ్ లేదు ఐదు రోజులు గడిచింది, క్లీనింగ్ లేదు ఆరు రోజులు, ఏడు రోజులు, ఎనిమిది రోజులు, తొమ్మిది రోజులు, పది రోజులు, క్లీనింగ్ లేదు. క్లీనింగ్ లేనంత వరకు కూడా కంపు పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. మురికి పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. సో మురికి పెరగడం ద్వారా, ఆ మురికి ఎక్కువ అవడం ద్వారా అది మనకు నష్టమే తప్ప ఎలాంటి లాభం మనకి చేకూరదు. ఈ సంగతి మీరు గ్రహించాలి. మరి నాళ్లలో మనకు వాక్యం దొరకపోవడం వల్ల ఏం జరుగుతుంది, వాక్యం లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఆత్మీయంగా మన మనసు ఏమైపోబోతుంది, మన ఆలోచనలు ఎలా మారిపోబోతున్నాయి, మన జీవితం ఎలా మారిపోబోతుంది అంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది, చూడండి ప్రియులరా. కీర్తనల గ్రంథం 119 కీర్తన 9 వచనం. కీర్తనల గ్రంథం 119 కీర్తన 9 వచనంలో ఏం రాయబడిందో ఒకసారి స్పష్టంగా మీరందరూ కూడా ఆ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. 119 కీర్తన 9 వచనం. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. అక్కడ యవనస్తులు అనే విషయాన్ని ఒక్కసారి పక్కన పెడదాం, ఎందుకంటే నడతను శుద్ధిపరుచుకోవటానికి ఇక్కడ పర్టికులర్గా యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే చిన్నపిల్లలకు ఒక రకమైన సబ్బులు, పెద్ద పిల్లలకు ఒక రకమైన సబ్బులు ఉన్నట్టు చిన్నపిల్లలకు ఒక రకమైన వాక్యాలు, పెద్ద పిల్లలకు ఒక రకమైన వాక్యాలు ఉంటాయి. శుద్ధీకరించుకోవడానికి అలా ఏమి ఉండవా, అందరికీ ఒకటేనా వాక్యం చెప్పండి, అందరికీ ఒకటే కదా. ఇప్పుడు బేబీ సోప్ ఉంటుందండి, బేబీ సోప్ ఎవరికి వాడతాం? పిల్లలకు వాడతాం. లైబాయ్ ఎవరికి వాడతాం? కుక్కలకు వాడతాం, పెద్దలకు వాడతాం. సో కుక్కల సబ్బులు కూడా ఉంటాయండి విరిగా. సో మీరు అక్కడ రేకులు కింద పడేస్తున్నట్టున్నారు, చూసుకోండి. పైన ఉన్నోళ్ళకి చెప్పండి, చూసుకుని వేయమని చెప్పండి, ఎవరు అటుగా వెళ్ళొద్దు. ఏమండి, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సబ్బు అనేది అందరికీ ఒకటే, ఎవరు ఏ సబ్బు అయినా వాడచ్చు. కానీ వాక్యం కూడా అందరికీ ఒకటే, సబ్బుల్లో రకాలు ఉండొచ్చు సారీ, కానీ వాక్యంలో ఏముండవు.
రకాలు ఉండవు. అందరినీ శుద్ధీకరించే ఏకైక దేవుని మాట. ఇప్పుడు యవ్వనస్తులు అంటే ఇక్కడ చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. యవనస్తులు దేని చేత అనే దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దేని చేత, ఏ చర్య జరగడం ద్వారా, దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. దేని చేత అంటే అనేసరికి మనకి గుర్తొస్తుంది, ఎస్, తర్వాత చెప్తున్నాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటాడు. అంటే ఎప్పుడైతే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, వాక్యాన్ని చూసుకోవడం అంటే ఏంటి, వాక్యం అర్థం లాంటిది, సరి చూసుకోవడం అన్నమాట. కొలతలు సరిపోతున్నాయా లేవా, నాకు యాప్ట్ అవుతుందా లేదా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, ఇలాగే వెళ్తున్నానా రూట్ ఏమైనా మారిపోయానా, వాక్యానుసారంగానే నడుస్తున్నానా రూట్ ఏమైనా మారిపోయానా. ఒక మ్యాప్ పెట్టుకుని మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ మ్యాప్లో మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటాం ఉండవా, గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణం చేస్తాం. ఇప్పుడు ఐ ఫర్ గాడ్ అని కొట్టారనుకోండి, నేరుగా ఇక్కడ తీసుకొచ్చేది మిమ్మల్ని. మీరు రాజమండ్రి వచ్చి ఐ ఫర్ గాడ్ అని కొడితే ఎక్కడికి వచ్చేస్తారు మీరు, గూగుల్ మ్యాప్లో నావిగేషన్ కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేస్తుంది మిమ్మల్ని. మీరు ఎక్కడున్నా సరే ఐ ఫర్ గాడ్ అని టైప్ చేస్తే ఎక్కడుందా ఐ ఫర్ గాడ్ ఆరాధన జరిగే స్థలం ఎక్కడుందంటే ఇదే ఇచ్చాం మనం. సో ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చేస్తుంది, మీరు వెతుక్కోక్కర్లేదు. కాకపోతే దాని ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వాలి. మీరు రైట్ తీసుకోమన్నప్పుడు రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోమన్నప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి, స్ట్రైట్గా పోమన్నప్పుడు స్ట్రైట్గా పోవాలి. దాని విధానాలు అది చెబుతున్నటువంటి వాటిని మీరు అనుసరిస్తూ ప్రయాణం చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ వరకు వచ్చేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే యవ్వనస్తులే కాదు మనం అందరం కూడా దేని చేత మన నడతను శుద్ధి చేసుకుంటాము. మరి క్లీనింగ్ ఎలా జరుగుతుంది మనకి, వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి మనం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో, జాగ్రత్తగా చూసుకుంటూ నేను కరెక్ట్గానే వెళ్తున్నానా లేదా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నానా లేదా, నేను నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా లేదా, ఎక్కడైనా నన్ను సాతానుడు లాగేస్తున్నాడేమో, ఎక్కడైనా నన్ను దుర్నీతి బంధకాలు పట్టుకుంటున్నాయేమో, ఎక్కడైనా నేను పడిపోయానేమో. అఫ్కోర్స్ పడిపోతే పడిపోవచ్చు, పడిపోవడం తప్పుగా సుమా, తిరిగి నిలబడకపోవడం తప్పు. సాధారణంగా యవనస్తులు తొట్టిల్లడం సహజం, బైబిలే చెప్తోంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవన దశలో ఉన్నవాళ్ళు సరిగా వాక్యం లేకపోతే, వాళ్ళు గట్టిగా పట్టుకోకపోతే పడిపోతుంటారట. అలా పడిపోయిన వాడు ఆ స్థితిలో ఉండిపోకూడదు అంటుంది బైబిల్. తిరిగి నిలబడినా, నిన్ను త్రోసేయండి నేను అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత దీర్ఘశాంతం అయింది. నేను తోసేయండి నేను, నువ్వు తిరిగి నిలబడు, నువ్వు తిరిగి నిలబడితే మరలా నేను నిన్ను ఆకర్షించుకుంటాను, మరలా నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను. తల్లి ఎన్ని తప్పులు క్షమించుంటుంది చెప్పండి, మీ చిన్నతనంలో మీరు ఎన్ని తప్పులు చేసి ఉండరు, ఆ తప్పులన్నీ మీ తల్లి క్షమించిందా, క్షమించింది కదా. తండ్రి ఎన్ని తప్పులు క్షమించుండి ఉంటాడు. కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు, కొట్టే కొలది రెచ్చిపోతుంటారు, కొట్టే కొలది ఇంకా చిల్లర పనులు చేస్తూనే ఉంటారు, అల్లరి పనులు చేస్తూనే ఉంటారు. మరి ఎన్నిసార్లు మన తండ్రి మనల్ని క్షమించుంటాడు, ఎన్నిసార్లు మన తల్లి మనల్ని క్షమించుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రి గొప్పవాళ్ళా, దేవుడు గొప్పవాడా, ఎవరి ప్రేమ గొప్పది, తల్లిదండ్రుల ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా. ఎన్నిమార్లు ఆయన మనల్ని క్షమించాడో, ఇంకా క్షమిస్తూ ఉన్నాడో, ఎంత దీర్ఘశాంతము గలవాడో, ఎంత ప్రేమ గలవాడో. ఆయన కోరిక ఒకటే, మీ నడతను క్లీన్ చేసుకోండి అని, ఆయన మీ నడతను శుద్ధీకరించుకోండి. దానికి ఒక సబ్ ఇచ్చాను నేను, దానికి ఒక పర్ఫెక్ట్ క్లీనర్ ఇచ్చాను నేను, ఒక పర్ఫెక్ట్ సర్ఫ్ ఇచ్చాను నేను, ఒక పర్ఫెక్ట్ లిక్విడ్ ఇచ్చాను. మీ హృదయాలను శుద్ధీకరించేటువంటి, మీ ఆత్మను శుద్ధీకరించేటువంటి, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేటువంటి, మిమ్మల్ని క్లీన్ చేసి తెల్లని ముత్యాల్లా మార్చి పంపించేటువంటి వాక్యము, ఆ వాక్యమును నేను మీ అందరికీ ఇచ్చాను. సో మీరందరూ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మీ బ్రతుకుల్లో అప్లై చేసుకోవాలి, జాగ్రత్తగా మన స్థితిగతులను బట్టి మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి వాక్యాన్ని. అప్పుడు మనం ఆత్మీయంగా ఏమవుతాం చెప్పండి, తెల్లని ముత్యాల్లా మెరుస్తాం. మురికి పట్టిపోయిన వాడికి శుభ్రంగా ఉన్నవాడికి తేడా మీరు గమనించగలరా, గమనించలేరా చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి మీరు అందరూ వచ్చారు, మీరు నా కళ్ళకి ఎలా కనబడుతున్నారంటే నీట్గా రెడీ అయ్యి స్నానం చేసి క్రీములు రాసుకొని వ్యాజలిన్ రాసుకొని పౌడర్లు రాసుకొని చక్కటి ఇస్త్రీ బట్టలు కట్టుకొని నీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఎందుకంటే ఈరోజు మనకు ఒక రకంగా పండగ వాతావరణమే, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసామండి, పండగ కదా, పండగ కదా,
ఎన్ని రోజులు అండి మిమ్మల్ని అందరినీ చూడకుండా. నిజంగా చాలా బాధ కలిగేది నాకు. కానీ ఎప్పుడు ప్రభువా మళ్ళీ అక్కడేమో ఆ పాత చర్చి దగ్గర పెడదామంటేనేమో అక్కడ మళ్ళీ జనంతో ఇబ్బంది. ఏంటి ఎంతమందిని తీసుకొచ్చి మా మీద కూర్చోబెడుతున్నారు అంటారు వాళ్ళు. కోవిడ్ టైం ఒప్పుకోరు వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ ఏ కంప్లైంట్ అన్నా పెడతారు, తలపోటు ఎందుకు అని. అదొకటి మనకి మన మన ప్లేస్ లేదు, మరి పడితే అక్కడే పెట్టాలి లేదా ఇక్కడ పెట్టాలి, ఇక్కడేమో ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. సో అక్కడే తీసుకెళ్ళిపోదామంటే ఆ చుట్టుపక్కల ఆల్రెడీ లైవ్ ఇస్తుంటూనే గోడచారులాగా వచ్చి చెక్ చేసుకుని వెళ్తున్నారు. అక్కడ ఈ జనాన్ని ఏమైనా కూర్చోబెట్టేశారా ఇక్కడని. ఒక విలేకరు ఒకడు వచ్చాడు మొన్న మధ్య, ఏ అన్నాను, ఏం లేదు ఊరికే అన్నాడు. మరి ఊరికే అయితే దొంగ చూపులు ఎందుకు చూస్తున్నావు అంటే, ఏం లేదండి ఏం లేదు వెళ్ళిపోయాడు. అంటే మామూలుగా ఎందుకు వస్తాడంటే రాసేద్దామని. పలానా విజయప్రసాద్ రెడ్డి అనేవాడు 300 మందిని కుక్కించేశాడు ఇక్కడ, 500 మందిని కూరేశాడు ఇక్కడ, ఇతని ద్వారానే కరోనా వ్యాపించేసింది ఇంకా ప్రపంచానికి అంటాడు. అలా ఏదో రాసేద్దామని వాళ్ళ ఆశ. సో ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఎప్పుడు పెట్టినా విశాలంగా ఉండాలి, బంధించేసినట్టు ఉండకూడదు. ఇంకా ఫ్యాన్లు కూడా అవసరం లేకుండా చల్లని వాతావరణం అంత విశాలంగా ఉండాలి పిల్లలకి అన్న ఆలోచనతో ఎంతసేపు మనం డిలే చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు మీరందరూ ఇంత శుభ్రంగా ఉన్నారు అన్న గుర్తుపట్టగలుగుతున్నాం, వెంటనే గుర్తుపట్టగలుగుతున్నాం. శుభ్రంగా లేనోడు అనుకోండి మరేమవుతుందో తెలిసిపోద్దా? ఈజీగా తెలిసిపోద్ది. బట్టలు చూసి చెప్పేయచ్చు, ముఖం చూసి చెప్పేయచ్చు, లేదా వాడి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ సుగంధ పరిమళాలను బట్టి కూడా చెప్పేయచ్చు. అమ్మో వీడు చాలా రోజులుగా స్నానానికి దూరంగా ఉన్నాడు. అలాగే మరి మన నడవడిని బట్టి నువ్వు శుద్ధీకరించబడుతున్నావో లేదో కూడా చెప్పేయచ్చు. మన నడవడిని, అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే 119వ కీర్తనలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకు అంటే నడతను గుర్తించడం ద్వారా మనం నిజంగా శుద్ధీకరించబడుతున్నావా లేదా, లేదా దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా, దేవుని మార్గంలో ఉన్నావా లేదా, ఆయన మార్గాలను అనుసరించి నడుస్తున్నావా లేదా, మనల్ని మనం శుభ్రం చేసుకుంటున్నావా లేదా అనే దానిని ఈజీగా చెప్పేయచ్చు, చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు మీరు పరీక్షించుకోవాలి, ఇన్ని రోజుల్లో క్లీనింగ్ జరిగిందా జరగలేదా? జరగకపోతే ఈరోజు గట్టిగా తోమండి, శుభ్రంగా తోమండి హృదయాన్ని వాక్యంతో బలంగా శుద్ధీకరించండి. బాబు ఇది ఉదక స్నానము చేత. ఏ స్నానమట? ఏ ఉదకం అది? భక్తుడు రాసిన పాట, నీ వాక్యము నీరయ్యుండే నా దాహము తీర్చుచుండే ఆ నీరే మాకు పానము స్నానము. ఎంత మంచి లైన్స్ రాశారండి. ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మాకియుమా, నీ వాక్యము మాకియుమా, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పదజాలాన్ని పొందుపరిచారు అందులో. ఎందుకు? ఆ వాక్యం వినడం ద్వారా మన హృదయం ఏమవుతోంది? శుద్ధీకరించబడుతోంది, స్వచ్ఛంగా మారుతోంది, తెల్లగా మారుతోంది. రాగి పాత్రలు ఉంటాయి, సంవత్సరానికి ఒక్క మారు దించుతారు కిందకే. అమ్మగారు ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటారు అమ్మగారు, అర్థమైందా? రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, సీమంటి పాత్రలు, ఇవన్నీ అమ్మగారింటి దగ్గర నుంచి ఎవరు తెచ్చుకుంటారు? మన అమ్మగారు తెచ్చుకుంటారు. ఈ మధ్య ఏమి లేవులేండి. పూర్వీకులు అంటే ఏదో పల్లె ప్రాంతాల్లో తప్ప, ఇప్పుడు సిటీకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కల్చర్ మారిపోయింది. ఇప్పుడు తెచ్చుకుంటే ఒకే ఒక లోహం తెచ్చుకోవాలి, ఇంక మిగిలిన లోహాలతో పని లేదు. ఆ ఒక్క లోహం ఏది? ఏ లోహం? బంగారం. ఇంకా రెండో దానికి అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది, ఉంటే ఉండొచ్చు, లేకపోతే దానికి అంత ఏమి ఇది లేదు. ఇప్పుడు దానికి కూడా అదేంది? అది వెండి. ఫస్ట్ ప్రియారిటీ దేనికి? బంగారానికి. ఏమండి? సో అమ్మగారు బంగారం తెచ్చుకుంటారు, ఆ బంగారానికి మాత్రం విలువిస్తారు. కానీ పూర్వం ఈ పాత్రలు తెచ్చుకునేవారు, సంవత్సరానికి ఒకసారి కిందకి దించేవారు. ఆ కిందకి దించినప్పుడు ఏం చేసేవారు వాటిని? చింతపండు, కుంకుడుగాయ, ఇంకో రకరకాలు ఏవో ఉంటాయి, అవన్నీ వేసి కొబ్బరి పీచు ఇవన్నీ పెట్టి శుభ్రంగా సంవత్సరానికి ఒకసారి ఆ మకిలి పట్టిపోయి ఉంటాయి. అవన్నీ ఏం చేసేవారు?
వదిలించేసేవారన్నమాట. శుభ్రంగా తోమేసి తెల్లగా మార్చేసి ఇప్పుడు కాసేపటికి మనం ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉండేవి, ఎండలో ఆరబెట్టేసరికి జిగ్ 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 అని మెరుస్తూ తల 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 ఆడిపోతూ మన కళ్ళకు మనకే రిఫ్లెక్షన్ వచ్చేదన్నమాట. అబ్బా ఈరోజు మా అమ్మ శుభ్రం చేసి పడేసింది, మొత్తం పండగ వస్తుందన్నమాట. ఈరోజు మా ఇంట్లో ఆడవాళ్ళందరూ మంచి బిజీగా ఉన్నారు, పండగ వస్తుందన్నమాట. అందుకే శుభ్రం మొత్తం పాత్రలన్నీ కడిగేశారు, పాత్రలన్నీ తోమేశారు. అది ఎంత మనకి ఎలా ఉంటుంది చెప్పండి, చూడముచ్చటగా ఉంటుందా? ఉండదా? తుడిచి నీళ్ళు చూడడానికి అందంగా ఉంటుందండి, మురికి పట్టుకుని నీళ్ళు చూడడానికి చికాక్గా ఉంటుంది. తుడిచిన పాత్రలు, కడిగిన పాత్రలు మనకు ఎలా ఉంటాయి, హ్యాపీగా అనిపిస్తుంది అవి చూడడానికి. మనసుకు కూడా అదొక ఆనందం. ఉతికిన బట్టలు చూస్తే మనసుకు ఆనందం, మురికి బట్టలు చూడండి ఎవరు ఆనందంగా ఉంటారు? మురికి బట్టల మధ్యలో ఉంటే మీకు ఆనందం ఉండదు, ఉతికిన బట్టల మధ్యలో మీకు ఆనందం ఉంటుంది. అది మన మెంటాలిటీ అంతే. కానీ మన జీవితానికి వచ్చేసరికి మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. అదే సెట్ చేసుకోవాలి మనం. శుభ్రంగా ఉన్న చోట కూర్చోవడం ఇష్టమా మీకు, పొరదలో కూర్చోవడం ఇష్టమా? మీ మైండ్ దేన్ని ఇష్టపడుతుంది, మీ మైండ్ దేన్ని ఇష్టపడుతుంది చెప్పండి? శుభ్రంగా ఉన్న చోట కూర్చోవడం ఇష్టం. శుభ్రంగా ఉన్న పాత్రలో తినడం ఇష్టమా, మురికి పాత్రలో తినడం ఇష్టమా? మీ మైండ్ దేన్ని ఇష్టపడుతుంది? శుభ్రంగా ఉన్న పాత్రలో తినడాన్ని ఇష్టపడుతుంది కదా. శుభ్రంగా ఉన్న బట్టలు కట్టుకోవడం మీకు ఇష్టమా, అలాంటి వాళ్ళ మధ్యలో ఉండడం ఇష్టమా, కంపు కొట్టే వాళ్ళ మధ్యలో ఉండడం మీకు ఇష్టమా? శుభ్రంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఉండడమే మీకు ఇష్టం, మీ మైండ్ దాన్ని ఇష్టపడుతుంది. ఇన్ ద సేమ్ వే మన మనసు శుద్ధీకరింపబడాలని కోరుకుంటుంది. కానీ దుష్టుడు ఎప్పుడైతే మనలోనికి వస్తూ ఉంటాడో, వద్దొద్దొద్దొద్దు, నువ్వు పంది మాదిరిగా బురదలోనే దొరలాలి, కుక్క మాదిరిగా కక్కిన దానికే తిరగబడాలి, అదే బాగుంటాయి, అదే బాగుంటుందని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు, మనల్ని మాయ చేస్తూ ఉంటాడు. అలా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు బలంగా మీ హృదయాన్ని తిప్పండి దేవుని వైపుకి, బలంగా మీరు ఇటువైపు లాక్కొని వచ్చేయండి, బలంగా చాలా బలంగా లాక్కొని రావాలి. లేదు లేదు, నేను మరలా ఆ పాత జీవితం, నేను ఏ రోషం కలిగి దేవుని కొరకు బ్రతికానో, ఏ పౌరుషం కలిగి దేవుని కొరకు నిలబడ్డానో, ఎంత శక్తివంతంగా దేవుని పని చేశానో, ఎంత బలంగా దేవుని సన్నిధిలో నిలబడాలని అనుకున్నానో, మరలా నేను అదే స్థితికి వెళ్ళాలి తప్ప ఈ పాపపు స్థితి నాకొద్దు అని బలంగా లాక్కొని రావడానికి, మీ హృదయాన్ని ఆయన తట్టు బలంగా తిప్పడానికి మీరు ఈ ఉదయకాల సమయంలో ప్రయత్నం చెయ్యాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేని చేత తమ నడతను శుద్ధిపరుచు కొందురు, శుద్ధిపరుస్తాను కాదు, శుద్ధిపరుచు కొందురు, కొందురు అంటే ఆ శుద్ధి మనమే చేసుకోవాలి, ఎవడో చేయడు. ఈరోజు మీరు వచ్చారు వాక్యం దగ్గరికి, నేను మిమ్మల్ని బలవంగా పట్టుకుని తీసుకురాగలనా చెప్పండి? నేను మిమ్మల్ని ఎవరినైనా బలవంతంగా చేయి పట్టుకుని ఇక్కడికి నడిపించగలనా? నా వల్ల అవుతుందా? మీరు ఎవరికైనా నేను ఫోన్ చేశానా? మీరు ఎవరితోనైనా నేను మాట్లాడానా? లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మీ దాకా పాస్ చేశాం. అది వినగానే మీ అందరి మనసు ఒక్కసారిగా ప్రేరేపించబడింది, వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి. చాలా రోజులుగా నేను దేవుని సన్నిధిని మిస్ అయిపోతున్నాను, చాలా రోజులుగా నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, ఈరోజు నేను వెళ్ళాల్సిందే దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుటవి ఈ దినముల కంటే శ్రేష్టము అన్నాడు భక్తుడు. నేను అలాంటి శ్రేష్టమైన దినాన్ని నేను అనుభవించాలి, ఎందుకంటే ఈ లోకంలో నాకు ఎన్ని దినాలు ఉన్నాయో నాకు తెలియదు, ఈ లోకంలో నాకు ఈ సహవాసం కావాలి, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, ఆనందం కావాలని మీరు వెంటనే పరుగులు తీసుకుంటూ వచ్చేసారు ఇక్కడికి. ఆ ఉత్సాహం ఏదైతే ఉందో ఆ ఉత్సాహమే మనల్ని మరింత శుద్ధీకరిస్తుంది ప్రియులారా, మరింత శుద్ధీకరిస్తుంది, మరింత బలంగా మారుస్తుంది, మరింత ధన్యకరంగా మారుస్తుంది, మరింత లోతైన జ్ఞానంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఈరోజు అదే కావాలి మనకి, ఆ స్థితి కావాలి మనకి. నేను ఎలా ఉన్నాను, నేను క్లీన్గా ఉన్నానా లేదా? అద్దం ముందు నిలబడతాం వెళ్ళి, నేను వచ్చే ముందు అద్దం ముందు నిలబడే వచ్చాను నేను ఎలా ఉన్నానని. నువ్వు కూడా వచ్చే ముందు ఎక్కడ నిలబడి వచ్చావు? కనీసం చిన్న అద్దం అయినా మొక్క ముందు పెట్టుకుంటావు, ఇదంతా వద్దనుకున్నప్పుడు ఇదైనా కావాలనుకుంటావు కదా, కదా కనీసం అదైనా అద్దం ముందు చూసుకొని సెట్ చేసుకుని వచ్చావు ఇక్కడికి. అలాగే మనం వాక్యం అనే అద్దం ముందు నిలబడినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు కదా. సో మన వాక్యం ముందు నిలబడినప్పుడు కూడా మన జీవితంలో అలాంటి ఒక స్పష్టత వస్తుంది, స్పష్టత, అవగాహన. అది లేనంత వరకు మనకు అవగాహన రాహిత్యమే, స్పష్టత ఉండదు. మనం ఏం చేస్తున్నా మనకి స్పష్టత ఉండదు, మనం ఎటు వెళ్ళిపోతున్నా మనకి స్పష్టత ఉండదు, మన ఆలోచనలు ఎటుపోతున్నాయి మనకి స్పష్టత ఉండదు. ఎప్పుడైతే మనం వాక్యం ముందుకు వచ్చేస్తామో ఒక స్పష్టత వస్తుంది ప్రియులారు. అందుకే శుద్ధీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి. చూడండి ఎంత మంచి మాట దైవగ్రంథంలో కనబడుతుందో. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి కొలసీలకు రాసిన పత్రికలో వ్రాయబడినటువంటి స్పష్టమైన మాట చూడండి. 3:22 ఆల్రెడీ మనం మండపేటలో 5 రోజులు మాట్లాడుకున్న అంశం ఇది, ఇదే రెఫరెన్స్ మీద 5 రోజులు మాట్లాడుకున్నాం. చూడండి 22వచనం, దాసులారా మనుష్యులను సంతోషపెట్టి వారైనట్టు కంటికి కనబడవలనని కాక, కంటికి కనబడాలనుకోకండి, ఎందుకంటే కంటికి కనబడనిది పైనుంచి ఇంకో కన్ను ఉంది,
ఆ కన్ను మనల్ని చూస్తుంది. నిజంగా ఆశ్చర్యం అండి. మనం ఈ పెద్ద విశాల ప్రపంచంలో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని పట్టణాలు ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఆ భాషలు మనకు అర్థమై చావో వినబడి చావో, కానీ అక్కడ మనుషులు ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఎన్ని భాషలు, ఎంతమంది మనుషులు, ఎంత పెద్ద ప్రపంచం ఇది. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఒక్కడు చూస్తున్నాడట పైనుంచి, ఒక్కడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి, చూడండి కీర్తన 33:13. మరలా ఇక్కడికి వద్దాం, కొలసీ పత్రికకి వద్దాం. కీర్తన 33:13 చదవాలి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎందరినీ? నరులందరినీ అంటే మన ఆంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్నినా? మనం అక్కడితో ఆగిపోతాం, అందుకే మనకు సరిగా అర్థం అవ్వదు. నరులందరినీ అనగానే మనకు ఎవరెవరు గుర్తొచ్చారు చెప్పండి? మనకు ఎంతమంది గుర్తు? మన ఊరోళ్ళు గుర్తొస్తారు, లేదా మన సంఘమే గుర్తొస్తుంది, మన లేదా మన జిల్లా గుర్తొస్తుందా, మన రాష్ట్రమా, మన దేశమా పోని? అలా కాదండి. నరులందరినీ అనగానే మనకేం గుర్తు రావాలి? వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు, వందలాది దేశాలు, వందలాది భాషలు, వందలాది ప్రాంతాలు, వందలాది సంస్కృతులు, సంప్రదాయాలు, అనేక రకాలుగా బ్రతుకుతున్న మనుష్యులు, దేవుడు తెలిసినవారు, దేవుడు తెలియనివారు, దేవుడు తెలుసు అనుకుంటున్నవారు, దేవుడు తెలుసు అనుకుని మోసపోతున్నవారు, రకరకాల ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచం నిండా. ఆ ప్రజలందరూ మనకు గుర్తొస్తారు, ఆ ప్రజలందరూ మనకు గుర్తు రావాలి. వాళ్ళందరినీ ఒక్కడే పరిశీలిస్తున్నాడు చూడండి. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. వండర్ఫుల్ వర్డ్ అండి. నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నేను నమ్ముతున్నాను బలంగా. ఎంతమంది నమ్ముతున్నారు? నన్ను నా దేవుడు చూస్తున్నాడు, ప్రతిక్షణం నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను బలంగా నమ్ముతున్నాను, అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరందరూ కూడా నమ్ముతున్నారు, సంతోషం. నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నన్ను దర్శిస్తున్నాడు ఆయన. ఈరోజు వరకు నన్ను దర్శిస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోతూ ఉంటాను కారులో, కానీ ఆయన మాత్రం నన్ను చూస్తూనే ఉంటాడు, నా కుమారుడు ఎలా వెళ్తున్నాడా అని. నేను పట్టించుకుని ఆపద ఏదో ఉంటుంది, అక్కడ ఆపద ఏదో ఉంటుంది, నా కోసం పొంచి ఉంటుంది ఆపద, కానీ నా తండ్రి నన్ను చూస్తూ ఉంటాడు, నా కుమారుడికి అక్కడ ఆపద ఉంది, వీడు సరిగా పట్టించుకోడు, నేను చూసుకోవాలని. నాకు ఎలా అర్థమవుతుంది అది అని అంటే, చెంటిబిడ్డలు మన ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లోనే చెంటిబిడ్డ ఉన్నాడు, వాడు తిరుగుతూ ఉంటాడు, ఏదో వస్తువు ఉంటుంది అక్కడ గుచ్చుకునేది ఉంటుంది, అమ్మో ఇది ఇక్కడ ఉంచితే అది నా కుమారుడు ఖచ్చితంగా ఏమవుతుంది, గుచ్చుకుంటుంది అని. ఏం చేస్తారు తల్లి ముందుగా? ఏం చేస్తుంది? దాన్ని తీసేసి దూరంగా తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తుంది, అంతే కదా. ఎందుకు దాన్ని అక్కడ తీసేసింది తల్లి? వీడిలాగే పరిగెత్తుకొచ్చి దాని మీద పడితే, వీడిలాగే పరిగెత్తుకొచ్చి దాన్ని గుద్దుకుంటే, వీడిలాగే పరిగెత్తుకొచ్చి దాని మీద కూర్చుండిపోతే అది గుచ్చుకుపోతుంది, అమ్మో రక్తం వస్తుంది, రక్తం వస్తే నా కుమారుడికి దెబ్బ తగిలేస్తుంది అని తల్లి ముందుగా ఆలోచించినట్టే మన పరలోకపు తండ్రి కూడా మనకి ఇంకా సమయం ఉంటే మన గురించి అలాగే ఆలోచిస్తాడు. సమయం అయిపోతే ఆయన ఎక్కడో ఇక్కడి నుంచి మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతామో తెలియదు, కానీ ఇంకా సమయం అయిపోయిందంటే మనల్ని ఎవరు ఆపలేరు ఇక్కడ. సమయం అవ్వకపోతే నేను ఎవరు తీసుకొని వెళ్ళారు, అందుకే భయపడద్దు అంటాను. దేనికి బెంగపెట్టేసుకోకండి, ఎంత పెద్ద రోగం వచ్చేసినా సరే ఆయన సెలవు లేకపోతే మనం ఎక్కడి నుంచి ఇంచు కూడా ఎక్కడికి కదలం. ఒకవేళ ఆయన సెలవు అయిపోయింది అనుకోండి, ఏ రోగం రాకపోయినా, ఏ రోగం లేకపోయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆయన సెలవు కానిదే ఎవ్వడు మనల్ని ఇక్కడి నుంచి కదపలేడు. ఆయన సెలవు అయితే ఎవ్వరు మనల్ని ఇక్కడ ఉంచలేరు. కాబట్టి మనం ప్రయాణంలో ఉండగా కూడా మన పరలోకపు తండ్రి చూస్తున్నాడు. నా కుమార్తె బయలుదేరి వెళ్తుంది, ఆటోలో వెళ్తుంది, నా కుమార్తె బయలుదేరి బస్సులో వెళ్తుంది, నా కుమారుడు బయలుదేరి బైకులో వెళ్తున్నాడు, వీడికి ప్రమాదం పొంచి ఉంది ముందు, అది వీడికి తెలియదు పాపం, వెళ్ళిపోతున్నాడు. కానీ నీ తండ్రి తన దూతల్ని నీకంటే ముందుగా పంపిస్తున్నాడు, నీ తండ్రి తన దూతల్ని నీకు కావలిగా ఉంచుతున్నాడు. నువ్వు అడగకపోయినా సరే మనం అడగం, ప్రభువా నీ దూతను నాకు కావలిగా ఉంచి ప్రభువా, నీ దూతను నా వెంట పంపించి ప్రభువా, నేను ఎప్పుడు అడగలేదు, అడగకపోయినా నా దేవుడు నాతో పంపించాడు అని నీకు అనిపిస్తుందా? మనసుకి అనిపిస్తుందా లేదా? చాలామందికి అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది అడగరు, ప్రభువా నీ దూతను నాకు కావాలిగా పంపించు, నీవే నాకు తోడుగా ఉండు, నీవే నాకు నీడగా ఉండు, నేను పలానా చోటుకి వెళుతున్నాను ప్రభువా, నేను ప్రయాణంలో ఉండగా నాకు ఇబ్బంది లేకుండా కాపాడు తండ్రి అని మనం ప్రార్థన చేసుకోకుండా ఒక్కోసారి హడావుడిగా ఇంట్లోంచి వెళ్ళిపోతామేమో, అలా చెయ్యం మనం ఒకవేళ ఏమో అనుకుందాం. అయినప్పటికీ మనం క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే నువ్వు చెప్పకపోయినా నీ తండ్రి నిన్ను ఏం చేశాడు? కాపాడాడు. నువ్వు అడగకపోయినా నీ తండ్రి నిన్ను
దర్శించాడు. చూస్తున్నాడు ఆయన, నేను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. పలానా కుమారుడు పలానా ప్రాంతంలో ఉన్నాడు, పలానా కుమారుడు పలానా పనికి వెళ్తున్నాడు, పలానా కుమారుడు పలానా పట్టణానికి వెళ్తున్నాడు, పలానా కుమారుడు పలానా దేశానికి వెళ్తున్నాడు. నా కుమార్తె పలానా దేశానికి వెళ్తోంది, పలానా విమానం మీద ప్రయాణం చేస్తుంది, లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేస్తుంది, బస్సులో ప్రయాణం చేస్తుంది, ఆటోలో ప్రయాణం చేస్తుంది. నా కుమారుడు ఇక్కడికో వెళ్తున్నాడు, ఇంకెక్కడికో వెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు మన తండ్రి మనల్ని పరిశీలన చేస్తూనే ఉంటాడు, మన గురించి పట్టించుకుంటాడండి. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఎప్పుడు అనుకోకండి సుమా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఎప్పుడు అనుకోకండి. మన తండ్రి మనల్ని పట్టించుకుంటున్నాడు కాబట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. లేకపోతే చాలామంది వెళ్ళిపోయారు చూడండి, చాలామంది వెళ్ళిపోయారు. మనల్ని మన తండ్రి పట్టించుకున్నాడు, అందుకే మనం వెళ్ళలేదు. అలా ఉన్నాం, ఇంకా ఇక్కడ గట్టిగా ఉన్నాం. పునాది గట్టిగా ఉంది, మన పునాది ఇంకా గట్టిగా ఉంది. ఒకవేళ వెళ్ళాల్సిన సమయం వచ్చేస్తే ఆయన తన గుండెలకు హత్తుకుంటాడు మనల్ని తీసుకెళ్ళిపోయి. దాని ఆయన ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను, ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నావు, ఇక నువ్వు నాకు దూరంగా ఉండే సమయం కాదు ఇది, నువ్వు నా దగ్గరకు వచ్చేయాలని చెప్పి తండ్రి మనల్ని హత్తుకుని తన సన్నిధిలో కూర్చోబెట్టేసుకుంటాడు. ఆ రోజు వస్తుంది, ఏదో ఒక రోజు. అప్పటి వరకు ఆయన మనల్ని దర్శిస్తూనే ఉంటాడు. ఎంత అద్భుతమైన మాటలండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. మనందరి హృదయాలు ఏకరీతిగా ఉన్నాయి చూడండి. తానుల్లో షర్ట్లు వస్తుంటాయి బయటికి, మన కోసం స్పెషల్గా ఒక షర్ట్ తయారు చేస్తారు వాళ్ళు, అడుక్కు తింటారు అలా చేస్తే. మన కోసం స్పెషల్గా ఒకే షర్ట్ తయారు చేసి ఒకే షర్ట్ అమ్ముకున్నాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు? కంపెనీ రెండు రోజుల్లోనే మూసేయాలి. అందుకనే ఒకే రకం షర్ట్లు ఎన్ని ఉంటాయి, కొన్ని వేలు వస్తాయి బయటికి. ఒకే రకం చీరలు ఎన్ని వస్తాయి, బాగా టాప్ అండ్ కాస్ట్లీ చీరలు అయితే ఒకటే వస్తుంది, అది బాగా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. అదే మామూలుగా అందరూ కట్టుకునే రెగ్యులర్ చీరలు అనుకోండి, ఒకే తాను మీద బయటపడిపోతుంటే మిషన్ మీద టక్ 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 అని ప్రింట్ వేసేస్తూ ఉంటారు, శారీ వచ్చేస్తూ ఉంటుంది, కొలత మిషన్ కొలిచేసుకుంటుంది, బయటపడిపోద్ది. అన్నీ ఒకలాగే ఉంటాయి, ప్రేమ పావురాలు చీరలు అన్నీ ఒకలాంటి చీరలు వస్తాయి. ఆ తర్వాత మనం కొనుక్కోవడమే, ఒకటి కొనుక్కోవడం, ఎవరికి నచ్చిన కలరాలు తీసుకోవడం, వేసుకోవడం. ఆయన అందరి హృదయములను ఎలా నిర్మించాడట, ఏకరీతిగా నిర్మించాడు. అందుకే పుట్టిన పసిబిడ్డలందరూ ఒకలాగే ఉంటారు, ఏ తేడా ఉండదు. మనలోనే ఉంటాయి తేడాలు, ఎందుకంటే మనం డిజైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి. సిమెంట్ బత్తాలు అన్నీ ఒకలాగా ఉంటాయి కానీ ఇల్లులన్నీ ఒకలాగా ఉండవు. అర్థమైందా మీకు ఎగ్జాంపుల్? సిమెంట్ బత్తాలన్నీ ఎలా ఉంటాయి చూడండి, ఒకలాగే ఉంటాయి కానీ ఇల్లులన్నీ ఒకలాగా ఉంటాయా, ఎందుకు ఉండవు? మరి సిమెంట్ బత్తాలన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. ఎస్, సిమెంట్ బస్తాలన్నీ ఒకలాగే ఉంటాయి కానీ ఇల్లులన్నీ ఒకలాగా ఉండవు. ఇల్లులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, డిజైన్ చేసుకుని ఎవడి ఇంజనీర్ అని పెట్టుకొని ఎవడికి నచ్చినట్టు వాడు కట్టుకుంటున్నాడు. అందుకే ఏ మనిషి వ్యక్తిత్వం ఆ మనిషిదే. నీ వ్యక్తిత్వం నాకు రాదు, నా వ్యక్తిత్వం నీకు రాదు. నీ ఆలోచనలు నాకు రావు, నా ఆలోచనలు నీకు రావు. నీ ఆలోచన నీదే, నీ మనస్తత్వం నీదే, నా మనస్తత్వం నా, నీ రుచి నీదే, నా రుచి నాదే. నీకు తీపి అంటే ఇష్టం, నాకు పులుపు అంటే ఇష్టం, ఇంకొకటి కారం అంటే ఇష్టం, ఇంకొకటికి చేదంటే ఇష్టం. చేదని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి సుగరుడు చేదని ఇష్టపడతాడు, సుగర్తో ఉన్నోడికి చేది ఏమైపోద్ది, ఇష్టమైపోద్ది. ఇదివరకు నేను గ్రీన్ టీ తాగేవాడిని కాదు, ఎందుకంటే అమ్మ గ్రీన్ టీ ఎందుకై బాబు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నేను గ్రీన్ టీ తాగి వాకింగ్కి వెళ్తున్నాను, గ్రీన్ టీ తాగి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, గ్రీన్ టీ తాగి యోగా చేస్తున్నాను, గ్రీన్ టీ తాగి జిమ్కి వెళ్తున్నాను. ఎందుకు? ఆ గ్రీన్ టీకి అలా అలవాటు పడిపోయాం. అమ్మ ఇది మంచిదట ఆరోగ్యానికి, ఈ చేదు కూడా మంచిదే, ఈ చేదు కూడా ఆరోగ్యకరమైనదే, ఇందులో తేనె కలుపుకుని తాగితే ఇది మంచిదే శరీరానికి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, తాగుతున్నాం, దానికి ఇష్టపడిపోయాం. అలాగే దేవుడు మనందరి హృదయాలను ఎలా చేశాడు, ఏకరీతిగా చేశాడు. మనందరి హృదయాలు దేవుడు ఏకరీతిగా చేసినప్పుడు, ఏకరీతిగా చేయబడిన పసిపిల్లలను మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. అప్పుడే పుట్టారు పసిపిల్లలు, ఏ తేడా ఉండదు అందు వాళ్ళలో, ఏ తేడా, అందరూ ఒకలాగే, అదే బోసినవ్వులు, అదే ఏడుపులు, అదే ఒకే విధమైన విధానం, చూడముచ్చటగా ఆ నిష్కల్మషత్వం అదే, ఒకేలా ఉంటారు వాళ్ళు. కానీ పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, ఇవి అవి, మంచితనం లేదా అనురాగం, ఆప్యాయత, నిష్కల్మషత్వం, యథార్థత, ఇవన్నీ కూడా. ఎప్పుడు నువ్వు ఏది డిజైన్ చేసుకుంటే అది పడగొట్టి మళ్ళీ కట్టుకుంటే ఇల్లు మళ్ళీ అందంగానే ఉంటుంది. ఒకప్పుడు బాగా కట్టుకోలేకపోయావు, ఇప్పుడు ఏం చేయాలి, ఏంటిని పడగొట్టేయాలి. అంటే క్రీస్తులో దాన్ని ఏం చేసేయాలి, చంపేయాలి. మేము మృతి పొంది ఉన్నాము, ఎక్కడ పాపము విషయమై మీరు మృతి పొంది తిరి క్రీస్తునందు మీరు తిరిగి జన్మించి ఉన్నారు. ఇక్కడ నేను జీవించుచున్న జీవితము నాది
కాదు, నన్ను తిరిగి జన్మింపజేసిన నా క్రీస్తుది అన్నాడు భక్తుడు. సో మళ్ళీ మనం తిరిగి జన్మించాం, మళ్ళీ మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఇప్పుడు మనందరినీ ఏకరీతిగా నిర్మించిన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. శుద్ధీకరించుకుని ఆయన నీ హృదయాన్ని శుద్ధీకరించుకుని, నేనేమి చండాలంగా సృష్టించలేదు, నీకు చండాలమైన హృదయాన్ని ఇవ్వలేదు. వికలాంగులుగా ఉన్నా హృదయం మాత్రం అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. శరీరాల్లో డిఫరెన్సెస్ ఉంటాయండి, ఆకారంలో శరీరాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. నల్లగా, తెల్లగా, పొడుగ్గా, పొట్టిగా, బొద్దుగా, సన్నగా, లేకపోతే ఒక ఒక అవయవం ఉండి లేకపోయి ఉండొచ్చు. కానీ మన హృదయాలకు మాత్రం ఆ డిఫరెన్స్ లేదు ప్రియులరా. మన హృదయాలన్నీ ఏకరీతిగా చేయబడ్డాయి, ఏకరీతిగా నిర్మించబడ్డాం మనం. ఇప్పుడు అందుకే మనసు కలిసింది అంటారు. ఎప్పుడు ఒకే సెట్ అయిపోయినప్పుడు కలిస్తాయి. తాళం, తాళం కప్ప, తాళం దానికి సరిగ్గా సరిపోయే తాళం కప్ప. చూడండి, మన దగ్గర గుర్తుంటుంది, పట్టుకెళ్తాం, తిప్పుతుంటాం, ఒకటి సెట్ అవ్వదు, మళ్ళీ ఇంకోటి పెడతాం సెట్ అవ్వదు, మళ్ళీ ఇంకోటి పెడతాం టక్ మన తిరిగిపోద్ది, సెట్ అయిపోయింది. అంటే ఈ రెండు మనసులు ఏమైపోయాయి? కలిసిపోయాయి. అంటే వీళ్ళిద్దరూ డిజైనింగ్ ఒకలా చేసుకున్నారనమాట. సంఘం అలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఏకరీతిగా ఉండాలి మనం, అలా శుద్ధీకరించుకోవాలి. మీరు ఏకరీతిగా నిర్మించబడిన వారు కనుక అదే ఏకరీతిగా మీరు శుద్ధీకరించబడితే ఒకరి ఎందొకరు అనురాగం కలిగి, వాక్యం పట్ల ప్రేమ కలిగి, మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం డిజైన్ చేసుకుంటూ, మనల్ని మనమే చెక్కుంటూ, మనకు మనమే శిల్పులుగా మారాలి. వాక్యం అనే ఉలిని చేత పట్టుకొని, వాక్యం అనే ఉలిని చేత పట్టుకుని నాకు నేనే చెక్కుకోవాలి, నాకు నేనే చెక్కుకోవాలి. వాక్యంతో నేను ప్రతిరోజు చెక్కుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే నేను చెక్కుంటూ ఉంటానో ఆటోమేటిక్గా నా జీవితంలో కొన్ని అద్భుతాలే జరిగిపోతాయి. అద్భుతంగా మనం మారిపోతాం, అద్భుతంగా మన ఆలోచనలు మారిపోతాయి, అద్భుతంగా మన ఉద్దేశాలు మారిపోతాయి, అద్భుతంగా మన దృష్టి మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది. అలా మారిపోవాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష, అలా మారిపోవాలన్నదే దేవుని యొక్క కోరిక. ఆయన ఉద్దేశం అదే, అలా మారిపోవాలి, అలా మారిపోవాలి. ప్రియులారా, మీరు ఆలోచించండి, ఎంత స్పష్టమైన సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు కొలసి పత్రికలో మాట చదువుదాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము, కొలసి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారమైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై. ప్రభువునకు భయపడుచు. ప్రభుకి ఎలాగండి భయపడాలి? ప్రభు కనబడుతున్నాడా అని మీరు అనుకోవచ్చు. దానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, వినండి. సూర్యుడు, ఒకసారి సూర్యుడు వైపు తదేకంగా చూడండి. రేపటి నుంచి ఆ వెలుగు మన మీద పడతా ఉంటుంది, మనం కళ్ళతో సరిగ్గా చూడలేం. దాని వెనక ఎవరున్నారు? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. అంటే సూర్యుని వెలుగుకు మరుగైనది ఏది లేనప్పుడు ఆ వెనకున్న ప్రభువు దృష్టికి కూడా మరుగైనది ఏది లేదు. ఇప్పుడు నేను ప్రభువుకు భయపడాలి అంటే ఆ సూర్యుడిని తదేకంగా చూడాలా? చూడాలి, తప్పదు. చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, దాని వెనకున్నవాడు నా ప్రభు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ సూర్యునికే సమస్తం కనబడుతున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ లైటింగ్ వచ్చిందంటే ఎవరి వల్ల? లైట్ లేయడం వల్ల. మరి సూర్యుని వల్లే ఈ వెలుగు, ఈ వెలుతురు. మరి ఆ సూర్యునికే స్పష్టంగా కనబడుతున్నప్పుడు దాని వెనకున్న ప్రభువుకు నేను కనబడినా? అసలు దాన్ని వెలిగించిందే ఆయన. లైట్ వేసాడు, స్విచ్ వేసాడు, వెలిగింది. సాయంత్రం మళ్ళీ ఇంకో స్విచ్, అది వెలుగుతుంది. ఆ వెలుగు వస్తుంది మన మీదకి, ఆ వెలుగు నిరంతరం వస్తూనే ఉంది. మన తాత ముత్తాతల కాలం నుంచి అదే సూర్యుడు, అదే చంద్రుడు, ఏం మారదు. లైట్ మారదు, అది మాడిపోదు. బల్బు ఆరిపోదు, కరెంట్ అయిపోదు, మాడిపోదు. ప్రభు వెలిగించి ఉంచేసాడు, అలా వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడు మన తాత ముత్తాతలు, ఎప్పటి మన రాజులు, ఎప్పటి మొగలాయిలు, ఎప్పటి ఎంత చదువుకుంటే వెళ్ళిపోతే చరిత్ర, వాళ్ళందరి కాలంలో ఉన్నది అదే సూర్యుడు, వాళ్ళందరి కాలంలో ఉన్నది అదే చంద్రుడు, నేటి వరకు ప్రకాశిస్తున్నది అదే సూర్యుడు, అదే చంద్రుడు, దాని వెనుకున్నది అదే మన ప్రభువు. అందుకే ప్రభువునకు భయపడుచు, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి అంటాడు. శుద్ధాంతఃకరణ గలవారై అంటాడు. శుద్ధమైన అంతరంగ స్వభావము. అది ఎలా వచ్చింది? దేని చేత శుద్ధమైన అంతరంగ స్వభావం వచ్చింది చెప్పండి? వాక్యము చేత, మనల్ని మనం ఉదక స్నానము చేత ఏం చేసుకున్నామట? శుద్ధీకరించుకున్నాం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం
మనందరికీ తెలిసిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, ఎలాంటిదిగాను, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఉదక స్నానము చేత పవిత్రపరచాలి. ఆ ఉదకమే దేవుని వాక్యం అనేటువంటి జీవజలము. ఈ దేవుని వాక్యం అనే జీవజలం ఎప్పుడైతే మన హృదయాలలోనికి వస్తుందో ఆటోమేటిక్గా శుద్ధీకరించబడిపోతామండి మనం. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒకప్పుడు నేను మంచివాడిని కాదు, నాకు తెలిసి నేను మంచివాడిని కాదు అని. ఒకప్పుడు నేను మంచిగా ఆలోచించిన వాడిని కాదు, ఒకప్పుడు నేను మంచిగా బ్రతికిన వాడిని కాదు, ఒకప్పుడు మంచి నడవడి కలిగిన వాడిని కాదు. ప్రపంచంలో ప్రతి మనిషి ఇదే స్టేట్మెంట్ ఇవ్వాలి. దెర్ వాజ్ నో అదర్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ స్టేట్మెంట్, ప్రతి మనిషి ఇదే స్టేట్మెంట్ ఇవ్వాలి. కాదా? నువ్వు కూడా అదేగా చెప్పాలి. ఒకరోజు ఒకడు అడిగాడు నన్ను, పాస్టర్లు అందరున్నయ్యా ఎలా చెప్తారేటయ్యా అన్నాడు. ఏం చెప్తారేటి అన్నాను. అదేనయ్యా, మేము చెడిపోయిన వాళ్ళం, చెడ్డోళ్ళం, మమ్మల్ని ప్రభు కాపాడాడు, ఈ స్థితిలోకి వచ్చాము, ఒకప్పుడు మా బతుకు మంచిది కాదని చెప్తారటే పాస్టర్లో. అందరు ఇలాంటి వాళ్ళే అనమాట పాస్టర్లు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పాస్టర్లే కాదు మీరు అలాంటి వాళ్ళే, అందరిది ఒకటే కంపెనీ, ఆ కంపెనీ నుంచే బయటకు వచ్చారు. నువ్వు చెప్పుకో, వాడు చెప్తున్నాడు అంతే, అదే తేడా. ముందు నువ్వు చెప్పుకోవడం స్టార్ట్ చేయి, నువ్వు కూడా అది చెప్పాలరా నాయన. నీకు ఇంకా కొత్త సాక్ష్యం ఏముంది నీ మొహం? నీకు ఇంకో కొత్త సాక్ష్యం ఏమైనా ఉందా? ఏది నువ్వు చెప్పు, నీ సాక్ష్యం చెప్పురా బాబు, నీ గత జీవితం గురించి చెప్పు నాయన అన్నావు అనుకో. ఏం చెప్తాడు? కొంతమందికి వర్తమానం ఎలా తగలడింది, గతం తాకేందుకు? అప్పుడు వాడంటాడు కదా, గతంలో నేను చెడ్డోడే, నేను ఇప్పటికీ చెడ్డోడే అంటున్నాడు. వాడు ఇప్పటికీ చెడ్డోడే, కానీ నువ్వే పాస్టర్ గురించే చెప్తున్నాడు. వాడు చెప్పుకుంటాడు గతంలో నేను చెడ్డోడని, కానీ ఇప్పుడు చెడ్డోడు కాదేమో వాడు. ఇప్పుడు చెడ్డోడు కాదు, ఎప్పుడు చెడ్డోడు? గతంలో. ఒక స్థిరమైన విశ్వాసి, నిజమైన విశ్వాసి కూడా చెప్పుకుంటాడు, నేను గతంలో మంచోడిని కాదు, గతంలో నా ఆలోచన విధానం బాగాలేదు, గతంలో నా యథార్థంగా లేను నేను, గతంలో నా మనస్సాక్షి బాగాలేదు, నేను మంచిగా లేను. అప్పుడు నా ఆలోచనలు తప్పుదారి పట్టాయి, నా హృదయం తప్పుదారి పట్టింది, నా బ్రతుకు తప్పుదారి పట్టింది, నేను పెడదారి పెట్టాను అని చెప్పుకుంటాడు. సో అందులో తప్పేమీ లేదు, అదే నిజం. కానీ ఈరోజు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం? ఆకాశంలో సూర్యుడిని చూసినప్పుడు, రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలు ప్రకాశిస్తుంటే చూసినప్పుడు భయం అనిపిస్తుంది. వీటికి నేను కనబడుతున్నాను, వీటి ముందు నేను బ్రతుకుతున్నాను, వీటిని వెలిగించి స్విచ్ చేసిన ఆయన ఒకడు ఉన్నాడు వెనకున్నాడు, దాని వెనక వీటిని వెలిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నన్ను నిర్మించినవాడు, ఆయనే నన్ను కాపాడుతున్నాడు, ఆయనే నన్ను రక్షిస్తున్నాడు. ఆయన యందు నేను బలము కలిగి, ఆయన యందు నేను భక్తి కలిగి నేను జీవించాలి. ఆయన ద్వారానే నేను రక్షింపబడ్డాను, ఆయనే నన్ను నిత్య జీవితానికి నడిపించగలడు. లోకంలో నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు, ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోయే రోజు వస్తుంది. అలా వెళ్ళిపోయే రోజు వచ్చేసరికి నేను అందరిలాగా వెళ్ళిపోకూడదు, నేను అందరిలో ఒక్కడిగా వెళ్ళిపోకూడదు, అందరిలో ఒక్కడిగా నేను వెళ్ళిపోకూడదు. ప్రత్యేకమైన వాడిగా నేను వెళ్ళాలి, ప్రత్యేకమైన దానగా నేను వెళ్ళాలి, ప్రత్యేకమైన దానిగా నేను వెళ్ళాలి, ప్రత్యేకమైన వాడిగా నేను వెళ్ళాలి. నేను అందరిలాగా వెళ్ళిపోకూడదు. పలానా ఆవిడ చచ్చిపోయిందట, అంతే. మనుషులు అనుకోవచ్చు, కానీ ప్రభు అలా అనుకోకూడదు. పలానావాడు చచ్చిపోయాడట, పోయాడా, పోయింది. దినం ఎప్పుడు? 11వ రోజు అట, వెళ్దాంలే. అలా అనుకోకూడదు. మనుషులు అలాగే అనుకుంటారు, పెద్ద సీరియస్గా తీసుకుంటారు. ఈరోజు రేపు నేను చచ్చిపోయాను అనుకోండి, మీరు నన్ను ఒక వారం గుర్తుపెట్టుకుంటారు, 10 రోజులు గుర్తుపెట్టుకుంటారు, నెల గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఎప్పుడైనా నా ఫోటో లేకపోతే నా వీడియో కనబడితే, ఓ మాకు అన్నయ్య ఒకడు ఉండేవాడు, బాగా వాకింగ్ చెప్పేవాడు, పోయాడు అనుకుంటారు, అంతే. అంతేనా? జీవితాంతం ఏడుస్తూ ఉంటారా? అన్నయ్య చచ్చిపోయాడు బాబు అని అన్నం మానేసి జీవితాంతం ఏడుస్తూ సంవత్సరాల తరబడి నా కోసం ఎవడైనా ఏడుస్తాడా? మా అమ్మాయి ఆడదు, మర్చిపోతారు. కొన్నాళ్ళు గుర్తుంటుంది, కొడుకు గుర్తు వచ్చినప్పుడు అమ్మ ఏడు చచ్చిపోయారు బాబు అని ఏడిపోతుంది, తర్వాత మర్చిపోతారు, గుర్తుండదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు మాత్రం నువ్వు ఇలా మరణించగానే దేవదూతలు ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయాడట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. విశ్వాసులకు తండ్రి గట్టిగా పట్టుకున్నాడట. ఎవరిని? లాజరు గారిని. అది విశ్వాసం అంటే, అది బ్రతుకంటే. మనుషులు చచ్చిపోతే మర్చిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. మనుషులు చచ్చిపోతే ఏం చేస్తారు? మర్చిపోతారు. మతిమరుపు అనేది అది ఒక వరం. ఆ వరం లేకపోతే మనం బతకడం అసాధ్యం. ఆ వరం అందరికీ ఉంటుంది.
ఒక నెల రోజులో రెండు నెలలో బాగా బాధపడతాం, గుర్తొచ్చినప్పుడు బాగా ఏడుస్తాం, కన్నీళ్లు కారుస్తాం, బాధపడతాం. తర్వాత పిల్లల కోసం నేను బతకాలి కదా, కుటుంబం కోసం బతకాలి కదా, నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్తాను కదా, మళ్ళీ ఒక రోజు మేము మళ్ళీ కలుసుకుంటాం కదా అని మనకు అనిపిస్తుంది, కావనది. అలా అనిపించిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం, మళ్ళీ యుగ యుగాలు అక్కడ మనం ఆనందంగానే ఉంటాం అని అనుకుంటాం. కానీ ప్రియులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మరణించిన దినాన మీ ప్రభు సన్నిధిలో మీరు ఉండాలంటే ఇక్కడ మీరు శుద్ధీకరించుకోవాలి. ఇక్కడ మీ హృదయాలు ఎలా ఉండాలి? వాక్యంతో శుద్ధీకరించబడాలి, శుద్ధిగా మారిపోవాలి. మీరు ఇక్కడ మీ అందరి హృదయాలు తెల్లగా ఉండాలి ఆయన ఎదుట. మనుషులు ఎలా అయినా అనుకోనివ్వండి, మనుషులను వదిలేయండి, ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఆయన దృష్టికి ఎలా కనబడాలి? తెల్లగా కనబడాలి. నా కుమారుడు, నా కుమార్తె అని మిమ్మల్ని బట్టి ప్రభు ఆనందపడాలి, మిమ్మల్ని బట్టి ప్రభు సంతోషపడాలి, మిమ్మల్ని బట్టి ప్రభు ఉప్పొంగిపోవాలి. నా కుమారుడు చూసావా, పలానా ఊళ్ళో ఉన్నాడు, ఎంత చక్కగా బతుకుతాడో, ఆ ఊళ్ళో అన్నీ ఆరిపోయిన దీపాలే, నా కొడుకు ఒక్కడే వెలుగుతూ ఉంటాడు, నా కుమార్తె ఒక్కతే వెలుగుతూ ఉంటుందని పరలోకం నుంచి చూసుకున్నటువంటి నీ కన్నతండ్రి నేను చూసి మురిసిపోవాలి. ఆయన చూస్తున్నాడని చదువుకున్నాం కదా, ఇప్పుడే 33 కీర్తనలో చదువుకున్నాం. ఆయన ఆకాశము నుండి నరులందరిని ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? దృష్టిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అప్పుడు మరి అందులో నువ్వు ఉన్నావా లేదా చెప్పు, నువ్వు ఉన్నావా లేదా? నరులా, నువ్వు నరుడు కదా, నువ్వు నరుడువేనా? అంటే నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. నేను ఉన్నానా లేదా? ఉన్నాను. ఆకాశం నుండి ఆయన నరులందరినీ పరిశీలన చేస్తున్నాడు. అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనం అందరం ఉన్నాం. మనల్ని చూసి మన తండ్రి ఉప్పొంగిపోవాలి, మనల్ని చూసి మన తండ్రి పరవశించిపోవాలి. నా కుమారుడు, నా కుమార్తె అని ఆనంద పరవశుడు కావాలి, సంతోషభరితుడు కావాలి. అలా మనం బ్రతికి లోకాన్ని విడిచిపెట్టాలి ప్రియులారా. కాబట్టి అలాంటి మంచి మనస్సాక్షి మీరు కలిగి ఉండాలని, ఇలాంటి గొప్ప సంతోషాన్ని మరలా మనకిచ్చినందుకు కన్నతండ్రికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరలా ఈరోజు పిల్లలందరితో ఈ సంతోష హృదయం ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఇంకో గంట ప్రసంగం చేసినా చేయగలనేమో, నాకు టైం కూడా చూసుకోవాలనిపించట్లేదు, ముగించాలని అనిపించట్లేదు. అంత సంతోషంగా ఉంది ఈరోజు నా మనసుకి. ఎందుకంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడటం, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ముఖాలన్నీ నాకు కనబడుతున్నాయి. మొన్న మండపేటలో ప్రారంభించినప్పుడు కూడా మనసుకు అలాగే అనిపించింది, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కలుసుకున్నాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చూశాను. ఇంకా రాజమండ్రి బెంగ ఒకటి ఉండిపోయింది అలాగా, అది కూడా చాలామంది పిల్లలు ఎక్కడి నుంచో పోలవరం దగ్గర నుంచి కూడా వస్తున్నారు పిల్లలు, పాపం అక్కడికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. సో వాళ్ళందరూ అక్కడికి రావాలి అంటే అక్కడ మరలా ఒక స్థలం కావాలి. ప్రార్థించండి, తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఆ సంతోషం వేరు, ఆనందం వేరు ప్రియులారా. మనందరం కలిసి మెలిసి దేవుని సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప విషయం అది, ఎంత గొప్ప సంతోషకరమైన విషయం అది. సో ఈరోజు దేవుని దీవెన ఆశీర్వాదం మన జీవితంలో ఒక రోజులో ఒక ముద్ర పడిపోయినట్టే, ఈ ఆదివారం మన జీవితంలో ఒక ముద్ర పడిపోయింది. నేను ఎక్కడ గడిపానయ్యా అంటే ఎక్కడ గడిపాను? దేవుని సన్నిధిలో గడిపాను, దేవుని ప్రజలతో గడిపాను, దేవుని పిల్లలతో గడిపాను, ఆయన వాక్యంతో గడిపాను, ఆయన వాక్య సహవాసంలో గడిపాను. సో నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను, ఆనంద పరవశుడిని అయిపోతున్నాను అని నా మనసు నాకు సాక్ష్యమిస్తుంది. కాబట్టి ప్రియులారా, వాక్యంతో మీరు ఉదక స్నానం చేత మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుని, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని, మరింత శక్తివంతులుగా, మరింత బలవంతులుగా దేవుని సన్నిధానంలో మీరు వర్ధిల్లాలి. ఇలా మన సహవాసం ఇలాగే చచ్చేంత వరకు కొనసాగాలి. నేనైతే అదే అనుకుంటాను, ప్రభువా నేను సంఘంలోనే చచ్చిపోలే, ఎప్పుడు చచ్చిపోయినా వాక్యం బోధిస్తూ చచ్చిపోతే ఇంకా సంతోషం. అలాంటి సంఘటనలు మన జీవితంలో జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ రోజు. నేను రావడం నీ సన్నిధిలో నుంచి వచ్చేసాను తండ్రి అన్నట్టు ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చేదివి? భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చి తిని. ఆ సమాధానం వద్దు మనకి, అది ఎవరిది? ఆడిది. ఎక్కడి నుండి వచ్చేదివి నీవు అంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ పనికిమాలిన పనులు చేసుకుంటూ అలా 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 గడుపుతూ వచ్చి తిని అన్నాడు. అది దరిద్రపు సమాధానం మనకు వద్దది. నేను నీ భావజాలంతో బ్రతుకుతూ, నీ ఆలోచనల్లో వర్ధిల్లుతూ, నీ నామస్మరణ చేస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ మనకు ఒక అలవాటు ఉంటుందండి క్రైస్తవులుగా. నాకైతే ఉంది, మరి ఏదైనా పని చేసినా లేచినా కూర్చున్నా తండ్రి అని పిలవడం, ప్రభువా అని పిలవడం, తండ్రి అని ఆయన స్మరించడం, ఆయన గుర్తు చేసుకోవడం, ఏం చేసినా సరే రోజులో ఎన్ని వందల సార్లు స్మరిస్తానో నాకే తెలియదు, అది ఆటోమేటిక్గా నాకు ఒక అలవాటు అయిపోయింది తండ్రి అనుకోవడం. అది అలా మనం ప్రతిరోజు కూడా మనం మన తండ్రిని స్మరిస్తూనే ఉంటాం. అది ఎక్కడున్నా సరే, మనం విమానంలో ఉన్నా, ఓడలో ఉన్నా, పడవలో ఉన్నా, వాహనంలో ఉన్నా, నడిచిపోతున్నా, ఎక్కడున్నా మనం ఎవరిని స్మరిస్తాం? మన పరలోకపు తండ్రిని స్మరిస్తాం, స్మరిస్తూనే ఉంటాం మన పరలోకపు తండ్రిని. అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు జరగాలి.
మన స్మరణలో ఆయన నామం ఉండాలి. పరలోకపు తండ్రిని స్మరించే జీవితం ఉండాలి. తండ్రి అని హృదయపూర్వకంగా చూడండి, అన్యజనులు తుమ్మినా దగ్గినా వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరిస్తుంటారు. తెలుసా తెలీదా? మనం కూడా ఒకప్పుడు అలా చేసి వచ్చిన వాళ్ళమే కదా. తుమ్మినా ఏదో అంటారు, దగ్గినా ఏదో అంటారు, నడిచినా లేచినా కూర్చున్నా వాళ్ళ స్మరణ నిత్యము ఆ నామస్మరణ జపిస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళ హృదయంలో పెద్దపీట వేశారు. వాళ్ళ హృదయంలో ఆ నామానికి ఏం వేశారు? పెద్దపీట వేశారు. అలాగే మన హృదయంలో కూడా ప్రభు నామానికి పెద్దపీట వేయాలి. ఆయన స్మరించే హృదయం ఎంత గొప్ప హృదయం, ఆయన ఆరాధించే హృదయం ఎంత గొప్ప హృదయం, ఆయన ప్రేమించే హృదయం ఎంత గొప్ప హృదయం, ఆయన నామస్మరణ నిత్యము చేసే హృదయం ఎంత గొప్ప హృదయం. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయనను స్మరిస్తూ ఉండే పిల్లలంటే ఆయనకి ఎంత ఇష్టమో. నిత్యము నా నామమును భరిస్తున్నవాడు అన్నాడు. నా నామమును భరించుచున్నవారు, ఆయన నామమును భరించుట అనగానే ఆయన ఆలోచనలు మన హృదయంలో ఉండుట అంతే. అంతే తప్ప ఏదో మనం టోపీ పెట్టుకునో ఒక రకం బట్టలు వేసుకుని వెళ్ళిపోవడం భరించడం కాదు. నువ్వు ఏ కలర్ బట్టలైనా వేసుకో, నువ్వు ఎలా అయినా ఉండు, కానీ నీ హృదయాలోచనల్లో మాత్రం ఎవరున్నారు? నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన స్మరణ జరుగుతుంది లోపల. ఆ పరలోకపు తండ్రి స్మరణ జరుగుతుంది, ఆయన నామస్మరణ. ఆ నామస్మరణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది, ప్రభు దయ మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృపలో ఆయన దయలో మనం వర్ధిల్లుతూ ఇంకా అభివృద్ధి చెందుతాం, ఇంకా దీవించబడతాం ఆత్మీయంగా, ఇంకా ఆశీర్వదించబడతాం. ప్రియులారా, అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉండాలి అంటే మనం వాక్యంతో ఎప్పటికప్పుడు ఏం చేద్దాం? శుద్ధీకరించుకుందాం. ఒకవేళ ఈ లాక్డౌన్ టైంలో ఎవరైనా ఒకవేళ వెనుకడుగు వేసిన పిల్లలు ఉన్నారేమో, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు నాన్న నువ్వు వెనుకడిగేసావు, ఎందుకు తల్లి నువ్వు వెనుకడిగేసావు అని ప్రశ్నిస్తున్నట్టుంది కదా వాక్యం, అలా ప్రశ్నిస్తున్నట్టుంది. కాబట్టి ఆ స్థితిలో ఒకవేళ మనం వెళ్ళిపోయి ఉంటే కనుక దేవుడు వేసిన ఈ ప్రశ్నకు మనం ఇచ్చే జవాబు ఎలా ఉండాలో తెలుసా? తప్పైపోయింది డాడీ, నన్ను మన్నించు డాడీ, నన్ను క్షమించు తండ్రి. తప్పైపోయింది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, వాక్యానికి దూరంగా ఉన్నాను కదా ప్రభువా, అందుకని నాకు అలాంటి ఆలోచనలు వచ్చుంటాయి ప్రభువా, వాక్యానికి దూరంగా వెళ్ళిపోయాను కదా ప్రభువా, అందుకని నేను ఈ తప్పులో పడిపోయి ఉంటాను ప్రభువా, ప్రభువా నేను సహవాసానికి దూరంగా వెళ్ళిపోయాను కదా ప్రభువా, అందుకని నా మనసు ఇలా నన్ను దారి తప్పించుండి ఉంటుంది ప్రభువా, కాబట్టి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చావు కదా ప్రభువా, ఈసారి సరిదిద్దుకుంటాను. అప్పుడు ఎలా అయితే నీ కోసం ఒక జ్వాలలా మండుతూ ప్రకాశించానో, అప్పుడు ఎలా అయితే నీ ఆలోచనలు కలిగి నీ నామస్మరణ కలిగి జీవించానో, ఇప్పుడు మరలా అలా జీవిస్తాను ప్రభువా, మరలా అలాగే బ్రతుకుతాను ప్రభువా. ఒక్కసారి ఒక చిన్న తీర్మానం చేసుకుంటే దూరంగా ఉన్న నీ చేయిని కూడా పట్టుకుని దగ్గరకు లాక్కుని నిన్ను హత్తుకోగలిగేంతటి ప్రేమ మన కన్న తండ్రికి ఉంది. ప్రియులారా, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, నా యొద్దకు వచ్చేవాని నేను ఎంత మాత్రము త్రోసివెయ్యను అన్నాడు. ఎంత మాత్రమూ త్రోసేయను, చేతలకు పో అనే టైప్ కాదు ఆయన, హే దూరంగా ఉండే టైప్ కాదు ఆయన, నేను ఎంత మాత్రమూ త్రోసివేయనని స్పష్టంగా చెబుతున్నాడు మన కన్న తండ్రి. ఈ క్షణంలో నువ్వు ఆయన ముందుకొచ్చి ప్రభువా నేను సారీ ప్రభువా, ప్లీజ్ మై లార్డ్, ఫోగివ్ మీ మై లార్డ్ అని ఒక్క మాట చెప్పు చాలు, ఫోగివ్ మీ మై లార్డ్, నన్ను క్షమించు ప్రభువా అని ఒక్క మాట నీ నోట్లోంచి మాట ఇంకా బయటకు రాకమునిపే ఆయన నిన్ను గుండెలకు హత్తుకొని అంత దగ్గరకు తీసుకుని అంత ఆప్యాయంగా ప్రేమగా నిన్ను హత్తుకొని ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ మై డియర్ లవ్లీ సన్ అని పిలుస్తాడు. అంత ప్రేమ అయింది. అర్థమైందా? ఆ ప్రేమ ఇంకా సిద్ధంగా ఉందండి మన కోసం. ఆ ప్రేమ ఇంకా సిద్ధంగానే ఉంది. ఆ ప్రేమ ఎదురు చూస్తుంది మన కోసం. ఆ ప్రేమ మనల్ని పిలుస్తుంది. ఆ ప్రేమ మనల్ని రమ్మంటుంది. ఆ ప్రేమ మనల్ని ఇంకా భరిస్తుంది. కాబట్టి ఇప్పుడైనా సరే మించిపోయింది ఏం లేదు, మనం వచ్చాం కూర్చున్నాం, త్రోసేయడండి, నువ్వు రాకు, నువ్వు రావద్దు అనే టైప్ కాదు ఆయన, వెళ్ళిపో అనే టైప్ కాదు ఆయన. అసలు నీ మీద నాకు అసహ్యం వచ్చేసింది, చిరాకు వచ్చేసింది, పో అనే క్యారెక్టర్ అయింది కాదు. మై డియర్ లవ్ లిసన్, క్లీన్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే శుద్ధీకరించుకో. ఐఎమ్ ఆల్వేజ్ రెడీ ఫర్ యూ. హీ స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిజ్ ఆర్మ్స్ అంటున్నాడు. హీ స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిజ్ ఆర్మ్స్. ఎంతగా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు అంటే ఎంతగా, సిలువ మీద తన రెండు చేతులు చాచేంతగా. దట్ ఈస్ కాల్డ్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్. అంతగా ఆయన చేతులు చాచి మనల్ని ప్రేమించాడు. చిన్నపిల్లలు చూడండి, మా పిల్లాన్ని అడుగుతుంటాడు మా ఇంట్లో, మా వదినమ్మ లేకపోతే మా ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు, నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే ఇంత అంటాడు. ఇంత అనగానే మురిసిపోతుంటారమ్మా నేనంటే, ఆడికి అసలు తెలియనే తెలియదు, అది ఏంటో కూడా తెలియదు, కానీ అలవాటైపోయి ఎంత ఇష్టమరా నీకు మేము అంటే ఇంత అంటాడు.
కానీ ప్రభు అలా కాదండి, నేనంటే ఎంత ఇష్టం ప్రభు నీకు అంటే ఇంత అన్నాడండి. రెండు చేతులు చాచి, ఆ రెండు చేతులకు రెండు మేకులు వేసి ఆ సిలువకు దిగగొట్టినప్పుడు నేనంటే ఎంత ఇష్టం ప్రభు నీకు అంటే ఇంత నాయన అన్నాడు. అంతంటే ఇంకా అనంతం, అది అనంతం. ఇన్ఫినిటీ అంటారా, ఇన్ఫైనిటీ, అనంతం అంటే ఇంక అంత ఎక్కువగా నువ్వు అంటే నాకు ఇష్టం, అంత ఎక్కువ ప్రేమ నువ్వు అంటే నాకు అని దేవుడు మనకు చెబుతున్నాడు ప్రియులారా. కాబట్టి అంత ప్రేమ మన పట్ల చూపించినటువంటి కన్న తండ్రి ఈరోజు మనం ఆయన చెంతకు వచ్చినప్పుడు మనల్ని త్రోసేయడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వద్దు, నువ్వు రావద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే టైప్ మన కన్న తండ్రి కాదు. మనుషులు అంటారండి అలాగా, మనుషులు అంటారు అలాగా, నువ్వు వద్దు, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు నాకు వద్దు, నీతో నాకు పని లేదు, నువ్వు వెళ్ళిపో, నీతో నాకు వాడకం, నీ వాడకం పూర్తయిపోయింది, నువ్వు వెళ్ళిపో అంటారు మనుషులు. బాధాకరం, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్న బోధకులు అని చెప్పుకుంటున్న దౌర్భాగ్యుల్లోనే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో నా బుర్ర చుట్టూ అవే తిరిగాయి, చిచ్చి అనిపించింది. నువ్వు వద్దు, నీతో నాకు పని లేదు, నీతో వాడకం పూర్తయిపోయింది, నువ్వు గెట్అవుట్ అని త్రోసివేసినటువంటి నీచులు ఉన్నారు. సో దేవుడు అలా కాదండి, దేవుడు ప్రేమ కలిగినవాడు, కృప కలిగినవాడు. ఆయన కృప అనంతం, ఆయన దయానంతం, ఆయన ప్రేమానంతం, వర్ణనాతీతం. ఎప్పుడు ఎప్పుడు నిన్ను త్రోసేయడు. మనుషులందరూ నిన్ను త్రోసివేయచ్చేమో కానీ ప్రభువు నిన్ను త్రోసివేయడు. నా తల్లి నన్ను విడిచినా, నా తండ్రి నన్ను విడిచినా, నా దేవుడు నన్ను చేరదీయును అన్నాడండి. చేరదీయును అన్న మాటలో ఎంత అర్థం ఉందో చూశారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, భక్తుడు అంటాడు యెహోవా నన్ను చేరదీయును అంటాడు. బాబ్బా ఎంత అద్భుతమైన మాట అండి అది. తన్మయత్వంతో ఒళ్ళు పులకరించిపోద్ది ఆ మాట చదువుతున్నప్పుడు. నా దేవుడు నన్ను చేరదీస్తాడు. నా తల్లిదండ్రులు పొమ్మంటారు, పో నీతో మాకు పని లేదు వెళ్ళిపో అంటారు. కానీ నా ప్రభు ఎక్కడికి వెళ్తావు నాయన, నేను ఉన్నాను కదా, రా నా దగ్గరికి రా అని చెప్పి ఆయన నన్ను హత్తుకొని దగ్గరికి తీసుకుంటాడు, నన్ను చేరదీస్తాడు, తన గుండెలకు నన్ను హత్తుకుంటాడు. అంత ప్రేమ నా ప్రభు నా పట్ల చూపిస్తున్నాడు. సో ఆ ప్రేమలో వర్ధిల్లండి, ఆయన కృపలో వర్ధిల్లండి, ఆయన దయలో వర్ధిల్లండి. దేవుని జ్ఞానమందు మరింత భాగ్యవంతులుగా, మరింత సంతోషం. ఎక్కడొస్తుంది చెప్పండి సంతోషం? ప్రపంచంలో ఎక్కడొస్తుందండి సంతోషం? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుందండి సంతోషం? ఈ సంతోషం కోసమేనండి ఖర్చు అంతా? ఈ సంతోషం శాశ్వతకాలం ఉండాలన్నదే మన ఆలోచన, మన ఆశయం. దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో మనం కలకాలం గడపాలి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు దేవుని కోసం చెయ్యాలి. ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన కొరకు నేను ఉన్నానని నా పాదం మోపి నిలబడాలి. నేను చచ్చేంత వరకు నా ప్రభు కొరకు నేను పాదం మోపి నిలబడాలి. అలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఇంకా మునుముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు బహుగా మెండుగా పొందుకుందాం. వచ్చినటువంటి మీరందరూ ధన్యులు. వచ్చే వారానికి ఈ సమాచారాన్ని మన పిల్లలందరికీ తెలియచేయండి. మరింత మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా పని చాలా వేగంగా పూర్తయిపోవాలి. ఒక అద్భుతమైన నిర్మాణం మన కళ్ళ ముందు కనబడాలి. అన్ని సౌకర్యాలతో ఇక్కడ దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉండాలి. అనేకులు ఇంకా రావాలి, తరలి రావాలి. ఇది కూడా సరిపోకూడదు, అలా రావాలి జనాలు. అలా దేవుడు ఆశీర్వదించాలి. అంతమంది ఆత్మల్ని మనం సంపాదించగలగాలి. దానికోసం మనం ఇంకా గట్టిగా ప్రయాసపడాలి. చచ్చిపోయేంత వరకు మన గురి ఒక్కటే, ఆత్మల సంపాదన. దానికోసం నేను వెలిగితేనే మరొకరిని వెలిగించగలను. నేను ఆరిపోతే నా దేవుని ఆశలు చల్లారిపోయినట్టు. నేను వెలుగుతున్నంతకాలం మరొకరిని వెలిగించడానికి నేను కష్టపడుతూనే ఉంటాను, ప్రయాసపడుతూనే ఉంటాను. మనందరం అలాగే ఉంటాం. ఆ మంచి మనస్సాక్షి దేవుడు మనలో ఇంకనూ వృద్ధి పొందింపజేయునుగాక. ఆమెన్. అందరు తలలు వంచండి, ప్రార్థిద్దాం. మన పరలోకపు తండ్రితో మాట్లాడదాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వసృష్టికి ఆధారభూతుడా, నీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన రెండు చేతులు చాచి మమ్మల్ని పిలిచి ఆయన ప్రేమను మా పట్ల చూపించి, ఆయన దయను మా పట్ల చూపించి, రోజు ఈ స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? దేవా, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అత్యంత కృప కలిగిన మా కన్న తండ్రి, మమ్మల్ని త్రోసివేయని దేవా, మమ్మల్ని విడువని దేవా, ఎడబాయని దేవా, ప్రేమ చూపుచున్న దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఇంకును బలపరచండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఒకవేళ మీకు దూరంగా ఉన్న పిల్లలు ఎవరైనా తండ్రి ఈరోజు మీ సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను చేర్చుకో అని ఒక్క మాట, నన్ను క్షమించి చేర్చుకో అని ఒక్క మాట మీ సన్నిధిలో పలికితే ప్రభువా
వారి కళ్ళ నుండి కన్నీటి బొట్లు జాలువారక మునుపే మీ చేతులు వాళ్ళను తాకుతుండు. మీ చేతులు వాళ్ళను తాకి, వాళ్ళ హృదయాలను తాకి, గట్టిగా మీరు వాళ్ళను హత్తుకొని, నా కుమారుడా నేను ఉన్నాను నీకని భరోసా ఇస్తున్నారు. అంతకంటే మాకు ఏం కావాలి ప్రభువా? మీ కృపలో వర్ధిల్లే జీవితం మాకు కావాలి, మీ దయలో వర్ధిల్లే జీవితం మాకు కావాలి, మీ ప్రేమలో వర్ధిల్లే జీవితం మాకు కావాలి తండ్రి. పిల్లలందరూ ప్రభువా మీ అందు వర్ధిల్లుటకు, మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మీ కాపుదల బిడ్డలందరికీ ప్రసాదించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి, మెండైన జీవితాలు అనుగ్రహించండి తండ్రి. మహోన్నతుడు దూర ప్రాంతాల నుండి వచ్చారు, వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి ప్రభువా. మీ పిల్లల కోసం తండ్రి భోజనం సిద్ధపరిచినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ నిర్మాణం విషయంలో శ్రమ పడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను అడగక మునిపే తమ గుప్పిలు విప్పి ఎంతోమంది ప్రభువా, మేము అడగకుండానే ప్రభువా వారు తమ కష్టార్జితాన్ని మీ పని కొరకు ధారపోశారు వారిని. అలాగే ఇంకా చాలామంది ఇస్తూ ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ నిలువ పెట్టండి. త్వరలో ప్రభువా మేము సెమినార్ జరిగించుకున్నట్టు కావలసిన వనరులు వసతులు మాకు సమకూర్చండి. అనేక మందిని మీ సత్య మార్గంలో స్థిరపరచటకు మమ్మల్ని బలపరచండి ప్రభువా. బలహీనపడిన జీవితాన్ని బలపరచండి, మోసపోయిన వారికి న్యాయం చేయండి తండ్రి ప్రభువా. చేయుతనివ్వండి ప్రభువా, నిలబెట్టండి తండ్రి. మీ కాపుదల ప్రసాదించండి, జ్ఞానముతో వివేకముతో నింపండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టమని ఇంతవరకు మాతో నాతో కూడా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ పిల్లలందరి జీవితాల్లో వెలుగులు నింపమని ప్రాధేయపడుతూ, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్.